मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव नेम्मदी नेलपै बडियु नेम्मदी नेलपै बडियु नेत्रयुगम्मुनु विपिनंतमा अम्मये नेम्मदी नेलपै बडियु नेत्रयुगम्मुनु विपिनंतमा अम्मये आर्द्रभाव मेदनंटगा वातेरजेर्चि पिल्वमा अम्मये तेलुगु पुस्तकमु नातुरतन पुटद्रिप्प अंदुमा अम्मये ई प्रपंचमदियंतयु अम्मयटंचुतो चेडिन बिड्ड कल्लु तेरिचिनदि मोदलु చూసే ప్రతి సన్నివేశము కూడా తల్లికి సంబంధించినది అండి. నెమ్మది నేలపై బడియు నేత్రయుగమ్మును విప్పినంత మా అమ్మాయే ఆర్ద్రభావ మీదనంటగా వాతెర చేర్చి పిలువ మా అమ్మాయి. చుట్టుపక్కల వాళ్ళు బాబాయిలు పెదనాన్నలు నాన్నలు రకరకాలు ఎంతమంది ఎవరేమి వచ్చినా పెదనాన్నలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా బిడ్డ ముందు అమ్మే అంటాడు. ఇంకేమి అనడు, మీరు ఎంత బలవంతం చేసినా సాధ్యం కాని పని. పైగా అమ్మ అనే తెలుగు మాటలో ఉన్న గొప్ప విన్యాసం, ఆ అకారాన్ని ప్రత్యేకించి ఉచ్చరించకపోయినా పిల్లాడి పెదవులు కలిస్తే వచ్చే అక్షరం మా నాన్న అనాలంటే ఈ పెదాలు కలవవలసిన అవసరం లేదు. తెలుగు భాషను మనం గమనిస్తే తెలిసిపోతుంది, నాన్న అన్నప్పుడు నాలిక ఇక్కడ తగులుతోంది మనకి, కానీ అమ్మ అన్నప్పుడు పెదాలు చక్కగా తేలిగ్గా కలిసిపోతాయి. పిల్లవాడు పాలు తాగడం అలవాటు చేసుకున్న దగ్గర నుంచి వాడికి తెలిసింది ఒకటే, కడుపు నిండా పాలు తాగాలి, తర్వాత హాయిగా పడుకోవాలి. చిన్నప్పుడు 1992లో నేను పుట్టినప్పుడు మరి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ స్వామి వివేకానంద పుట్టిన రోజున నేను కూడా పుట్టాను. ఆ మహానుభావుడి కనీసం ప్రేరణ 1% ఈ జీవితంలో ఉండకపోతుందా అనుకున్నా. సరిపోదన్నట్టు మా నాన్నగారు నా గురజాడని పేరు పెట్టారు. ఇప్పుడు వారి బాధ్యతలు మోయాలి, వీరి బాధ్యతలు మోయాలి. మూడో బాధ్యత మా ఇంటి పేరు, గరికిపేట గురజాడ అని పెట్టారు. నిజానికి నాకు పేరు లేదు, రెండు ఇంటి పేర్లే. గురజాడ అనేది ఆయన పేరు కాదు, గురజాడ అప్పారావు, అప్పారావు ఆయన పేరు, గురజాడ ఇంటి పేరు. నా పేర్లో రెండు ఇంటి పేర్లే, అందుకని వీళ్ళిద్దరు బరువు మోయాలి, వివేకానంద గారు బరువు కూడా నేను మోయాలి. బాగానే పెట్టారు. ఆ బరువులన్నీ మోసే నేను ఎక్కువ పొడిగి ఎదగలేకపోయాను, పొట్టిగా ఉండిపోయాను. మా అన్నయ్య బాగా పొడిగాడు బాబు. ఈ అమ్మ అనే పదంలో ఉన్న విన్యాసాన్ని గమనిస్తే చిన్నప్పుడు ఉద్యోగరీత్యా మా నాన్నగారు నాకు, నేను పుట్టిన కొంతకాలానికి ఆయన ఏదో ఉద్యోగరీత్యా ఒక 2-3 నెలలు కాస్త దూరంగా ఉండవలసి వచ్చింది. అప్పుడు నేను గురజాడను కాబట్టి గురజాడ ముత్యాల సరాలు అనే ప్రత్యేకమైన ఛందస్సును సృష్టించి అద్భుతమైన పద్యాలు రాశాడు కాబట్టి అప్పుడప్పుడు ఆయనకి నేను గుర్తు వచ్చిన ప్రతిసారి, సరే గుర్తురానిది ఎప్పుడు కానీ గుర్తు వస్తూనే ఉంటాను, కానీ ఏదో ఆనందం పొంగిన ప్రతిసారి పోస్ట్ కార్డు మీద, అప్పుడు ఉత్తరం కార్డులు ఇప్పుడు ఎవరు వాడడం లేదు, అంతా జీమెయిల్స్ రకరకాల మెయిల్స్ ఫేస్బుక్ మెసెంజర్ వచ్చాయి కాబట్టి, కానీ పోస్ట్ కార్డు ఉండేది కదా దాని మీద రాసేవారు. బొజ్జ నిండుగా పాలు త్రాగి కంటి నిండుగా నిద్రపోదు సంఘ సంస్కరణము చేసడి సమయం ఎప్పుడయ్యా అని రాశారు ఆ కార్డు మీద. మొన్న నాకు 22 ఏళ్ళు 23 ఏళ్ళు నిండాక నేను మొదటి ప్రవచనం చెప్పాక మా నాన్నగారు ఆ ఉత్తరం కార్డులన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. చిన్నప్పుడు నేను ఎప్పుడు చదవాల, అప్పుడు చదివేంత పరిపక్వత లేదు, కానీ నేను ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టాక నేను నీ గురించి ఎలా ఊహించుకున్నానో చూడరా అబ్బాయి చిన్నప్పుడే అని చెప్పి ఉత్తరం కార్డులు ఇచ్చారు. అప్పుడు నేను కేవలం పాలు తాగి బొజ్జ నిండా పాలు త్రాగి కంటి నిండా నిద్రపోతున్నాంట, కానీ మరి గురజాడు పుట్టాడంటే సంఘ సంస్కరణం చేయడం కోసం పుట్టాడు కదా, ఆ పేరు పెట్టింది కూడా ఆ ఉద్దేశంతో కదా. ఆయన చేసినంత మనం చేయకపోవచ్చు, కనీసం పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు కదా, ఏదో కొంత మనం కూడా చేస్తామని పేరు పెట్టారు. అంటే చిన్నపిల్లలు కేవలం వాళ్ళ ప్రపంచం అదే అండి, పాలు తాగుతారు నిద్రపోతారు, కానీ మకారం వాళ్ళకి బాగా అలవాటు అవుతుంది. అందుకే తేలిగ్గా వెంటనే మా 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 అంటారు. మా అంటే మళ్ళీ ప్రత్యేకించి అమ్మ అనక్కర్లేదు, ఆ అందులో ఉంది, అందులో మిళితమయ్యే కనబడుతుంది అక్షరం. అందుకని తల్లి ప్రేమ బిడ్డకి అంత దగ్గరగా ఉంటుంది. మీరందరూ నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు, అందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇందాకడ నుంచి గత 3 రోజులుగా కూడా ఈ దేవాలయంలో ఈ దేవాలయ కట్టడాన్ని కాసేపు మనం పక్కన పెడితే ఈ ప్రాంగణంలో నన్ను విశేషంగా ఆకర్షించిన విషయం ఒకటి ఉందండి. అక్కడ కాస్త దూరంగా కనబడుతున్న రాముడి విగ్రహం, అది ఈ దేవాలయానిది కాదని ఈవో గారు చెప్పారు నాకు. కానీ ఈ దేవాలయంలో అది మనది కాదు ఇది మనది కాదు కాకపోతుందని ఏముంటుంది, అన్నీ ఒకటే, వారికి కూడా ఆ భావన ఉంది.
దూరం నుంచి కనబడుతున్న రాముడు విగ్రహం సరిగ్గా మరి అది ఏం కాంతిలో తెలియదు కానీ నిజంగా దీపాల మధ్య రంగులు మారుతూ అద్భుతంగా కనబడుతున్నాడే. ఆయన కూడా చిన్నప్పుడు చాలా విచిత్రమైన లీలలు చేశాడు. ఉగాది రోజు ప్రధానంగా మన తెలుగు సంప్రదాయంలో కనిపించేవి మూడు పకారాలతో మనం ఉగాదిని పూర్తి చేసుకుంటాం. ఏమిటా పకారాలు? ఒకటి పంచాంగం, పంచాంగ శ్రవణం చేస్తాం. రెండు పద్యాలు వింటాం. ఉగాది రోజున పద్యాలు వినడం, అవధానం చేయించుకోవటమో ప్రవచనం చెప్పించుకోవటమో ఇది ఒక సంప్రదాయం. మూడవది అందరికీ బాగా ఇష్టమైన ఉగాది పచ్చడి. ఈ మూడు పకారాలు సరిగ్గా ఉగాది పండుగ వాటితో సంపూర్ణం అయిపోతుంది. ఈ మూడింటి యొక్క సారాంశం ఏమిటి, ఎందుకు మనం ఈ మూడింటిని ఉగాది రోజున ఆచరించాలి అనేది నేను ఇవాళ ప్రసంగంలో ప్రధానంగా చెబుతాను. అమ్మవారిని అయ్యవారిని దాటి ఏ పద్యము చెప్పలేం కాబట్టి వాళ్ళ ప్రస్తావన కూడా ఖచ్చితంగా వస్తుంది. ఒక సమావేశాన్ని ముగించాలంటే ఖచ్చితంగా శివపార్వతుల నామంతోనే మనం ముగించగలం. అందుకని మళ్ళీ సమన్వయం అట చేసుకుంటాం. అంతకంటే ఆశ్చర్యకరమైన శ్రీరామచంద్రుడిని ఒక్కసారి తలుచుకొని ఆయన చిన్నప్పుడు బాల్య చేష్టలు ఎంత విచిత్రంగా ఉన్నాయో. విశ్వనాథ సత్యనారాయణ వారు కంస కవి సామ్రాట్ గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. మనం ముందే చెప్పుకున్నాం జ్ఞానపీఠకి ఏం గౌరవం, జ్ఞానపీఠ ఇవ్వడం వల్ల విశ్వనాథ వారికి ఏ గౌరవం రాలేదండి. విశ్వనాథ వారు దాన్ని పుచ్చుకోవడం వల్ల జ్ఞానపీఠకే గౌరవం వచ్చింది, జ్ఞానపీఠానికి గౌరవం వచ్చింది. అంతటి మహానుభావుడు రామచంద్రుడి బాల్యం గురించి చాలా చమత్కారంగా చిన్న తేలికపాటి పద్యాన్ని రాశాడు. ఆ రామచంద్రుడిని చూస్తూ మనం తలుచుకోవాలి. ఎందుకంటే రాముడి ముందు దీపం వెలిగించాలంటే మామూలు ధైర్యం సరిపోదండి, చాలా ధైర్యం ఉండాలండి. అందరూ వెలిగించేస్తే కాదండి. ఎందుకంటే దీపం వెలిగించేటప్పుడు ఒక ప్రశ్న లోపల మెదులుతుందండి, నేను ఒక్క అమ్మాయినే జీవితాంతం ప్రేమించాను, అదే అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను, నువ్వు అలా ఉన్నావా? నేను ఇచ్చిన మాట కట్టుబడి అడవులకు వెళ్ళిపోయాను, నువ్వు వెళ్ళగలవా? నేను ఎప్పుడూ జీవితంలో ఆడిన మాట తప్పలేదు, నువ్వు తప్పకుండా ఉండగలవా? ఈ అర్హతలన్నీ నీకు ఉంటే నా ముందు దీపం వెలిగించరా అబ్బాయి అని చెబుతుంది ఆ విగ్రహం. ఉనికిపోతాయండి, రాముడు ముందు నిలబడాలంటే మన వ్యక్తిత్వాలు ఎక్కడ సరిపోతాయండి ఆ మహానుభావుడు. చిన్నప్పుడు ఎంతో దశరథుడు చాలా కష్టపడ్డాక రామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పుట్టారనేది మనకు అందరికీ తెలిసిన విషయం. వాళ్ళు పుట్టినప్పుడు సహజంగానే చుట్టాలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ఎత్తుకుంటూ ఉంటారు కదా, ముఖ్యంగా ఆడవాళ్ళు అందరూ వచ్చి రకరకాల సరదాలు చేస్తూ ఉంటారు. అందున పుట్టింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, మానవ అవతారంలో పుట్టాడు. ఋషులకి మహర్షులకి ఈ విషయం తెలుసు. ఈయన పుట్టాడంటే ఎవరికో కష్టం వచ్చిందని అర్థమైంది ఆ రావణాసురుడికి అని తెలుస్తోంది. రాముడు పుట్టాడు, అందరూ ఎత్తుకుంటే రాముడు ఒక విచిత్రమైన ప్రవర్తన చేస్తున్నాడు. ఆడవాళ్ళు ఎత్తుకున్నప్పుడు రాముడు ఏం చప్పుడు చేయటం లేదట, చక్కగా ఏం మాట్లాడకుండా నెమ్మదిగా నిదానంగానే ఉంటున్నట్టు, ఏదో ఆడుకునేది ఏదో ఆడుకుంటున్నాడు, నవ్వయ్యా అంటే నవ్వుతున్నట్టు. కానీ మగవాళ్ళు ఎత్తుకున్నప్పుడు కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తిజూచు ఎవరు ఏ పురుషులు ఎత్తుకొనిన, రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తిజూచు పురుషులు ఎత్తుకొనిన, లక్ష్మణుండు ముకు చెవులు తడిమిజూచు ఎవరేనంగనలు తన్ను ఎత్తుకొనిన. రామచంద్రుడు ఒకలా, లక్ష్మణుడు ఒకలా ప్రవర్తిస్తున్నారు. లక్ష్మణుడు మగవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడటం లేదుట, ఆడవాళ్ళు ఎత్తుకుంటే విచిత్రమైన చేష్టలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? రాముడు ఎవరైనా పురుషులు ఎత్తుకోగానే సర్వమూర్ధంబు చేతులు శిరస్సు తడుముతున్నట్ట, శిరస్సు తడుముతున్నట్ట చేతులు తడుముతున్నట్టు. లక్ష్మణుడు మగవాళ్ళు ఎత్తితే ఏం మాట్లాడలేదు కానీ ఆడవాళ్ళు ఎత్తుకుంటే మాత్రం ముక్కు చెవులు తడుముతున్నట్టు, ముక్కు చెవులు తడుగుతున్నారు. విశ్వనాథ్ వారు ఎంత చమత్కారంగా చెబుతారండి. ఎందుకు తడుగుతున్నారంటే వాళ్ళు కారణజన్ములు. ఆయన దశావతారాల్లో భాగంగా ఓ అవతారం ఎత్తడానికి వచ్చాడు. ఆ అవతారానికి ఉన్న అసలైన లక్ష్యం ఏమిటి? రావణాసుర సంహారం. పైనుంచి వచ్చేటప్పుడు ఎవరో నా కలహభోజనుడైన నారదుని అడుగుంటాడు, ఈ రావణాసురుడు ఎలా ఉంటాడు అని అడుగుంటాడు. గుర్తుపట్టడానికి అప్పట్లో ఆధార్ కార్డులు పాన్ కార్డులు లేవు కదా, 10 శిరస్సులు 10 చేతులు ఎవరు 20 చేతులు ఎవరికైతే ఉంటాయో వాడే రావణాసురుడు అని చెప్పి. అందుకని రాముడు పుట్టినప్పటి నుంచి ఎవరైనా పురుషులు ఎత్తుకోగానే తల చేతులు తడుగుతున్నట్టు. ఒకవేళ వీడే రావణాసురుడు అయితే వేసేస్తే అయిపోతుందిగా వెళ్ళిపోతుంది, ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ ఇంత కష్టపడ్డం, అమ్మవారిని అడవులకు పంపించడం, ఈ తలన పంత ఎందుకు వచ్చింది అనుకుంటు ఇలా ఇలా తడిమి చూస్తున్నట్టు. పదితలలో ఉన్న తల లెక్క పెడుతున్నట్టు. ఎవరికైనా మూడు ఉన్నాయంటే, సుమారుగా మూడు ఉన్నాయంటే మిగిలిన 7 ఎక్కడైనా దాచిపెట్టాడేమో అని అనుమానం వస్తుంది. బ్రహ్మదేవుడు వస్తే కూడా చంపేస్తాడేమో కోపం వస్తే. అందుకని చేతులు తల తడుగుతున్నట్టు. లక్ష్మణుడు మగవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడటం లేదుట, ఆడవాళ్ళు ఎత్తుకుంటే ముక్కు చెవులు తడుగుతున్నట్టు. ఎందుకు? ఆయన పుట్టింది శూర్పణకు ముక్కు చెవులు కొయ్యటానికి. అందుకని ఈ ముక్కు చెవులు ఒక మొత్తం మీద కోసేస్తే అయిపోతుంది, నేను వచ్చింది ఎందుకు? లక్ష్మణుడు ఎవరండి? స్వయంగా విష్ణుమూర్తి పైన మనకి కనిపించే ఆదిశేషువు. ఆదిశేషువే లక్ష్మణుడు అవతారంగా మళ్ళీ మనకి రామావతారంలో మనకి కనబడతారు. అందుకని నా అవతారం అయిపోతుంది కదా ఎప్పుడు అంటే, టార్గెట్ ఓరియంటెడ్ మనుషులు అంటారు ఆంగ్లంలో వెళ్ళండి, ఒక పని ఉంటే అది పూర్తి చేసి వెళ్ళిపోవటం ఇంకేం ఉండదు. అందుకని కారణజన్ములు అనమాట, వచ్చాము పని మీద అది పూర్తి చేసి వెళ్ళిపోతే అయిపోతుంది.
నిజానికి కారణజన్ములు అంటాం కానీ మనమందరం కూడా కారణజన్ములే అండి. అందుకే ఆత్మహత్యలు చేసుకోవడానికి మనకి అధికారం లేదండి, మనం చేసుకోకూడదండి. భగవంతుడు ప్రతి జీవిని ఒక చిన్న కీటకం దగ్గర నుంచి ఒక పెద్ద ఏనుగు వరకు మనుషుల వరకు ప్రతి జీవిని ఒక కారణం కోసం గుర్తిస్తాడండి, ఒక కారణం కోసం గుర్తిస్తాడండి. ఆ కారణం ఏమిటో మనం తెలుసుకోవడానికి 40 ఏళ్ళు పట్టవచ్చు, కానీ ఓపిక పట్టాలి. 40 ఏళ్ళు పడుతుంది. మనిషి తాను ఎందుకు పనికి వస్తాడో తెలుసుకోవడానికి 40 ఏళ్ళు పడుతుందట, మన పేపర్లో చెప్పారు. మనిషి తాను ఎందుకు పనికి వస్తాడో తెలుసుకోవడానికి 40 ఏళ్ళు పడుతుంటారు. అప్పటివరకు ప్రయోగాలు చేస్తూ ఉంటాడట. ఈ వ్యాపారం పనికి వస్తుందా, ఆ వ్యాపారం పనికి వస్తుందా, పాల వ్యాపారం పెడదామా, కిరాణం చేద్దామా, లేకపోతే ఏది బూమింగ్ బిజినెస్, ఇప్పుడు ఏది ట్రెండింగ్లో ఉంది అది చేద్దామా, లేకపోతే సినిమాల్లో నటిద్దామా, రాజకీయం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు పనికి వస్తాడో 40 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది, అప్పుడు స్థిరపడతాడు. ఎంత విచిత్రమైన సాహిత్యం మన తెలుగులో ఉందండి. ఉగాదికి ప్రత్యేకంగా మనం చెప్పుకున్నట్టుగానే 3 ప్రకారాలని మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి మీరు గమనిస్తే గనక అందులో షడ్రుచోపేతమైన ఉగాది పచ్చడినే మనం చేసుకుంటాం. ఇంకా కొన్ని ప్రాంతాల బట్టి అక్కడ ఎక్కడ 1-2 పదార్థాలు కాస్త అదనంగా జోడించుకునే వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళు రకరకాల అభిరుచులు కలిగిన వారు కాబట్టి 1-2 చేర్చుకుంటారు. కానీ ప్రధానంగా ఉండేది షడ్రుచులు. మనం భోజనం కూడా అదే రకంగా చేయాలి, షడ్రుచోపేతమైన ఆహారం. తీపి, కారం, వగరు, పులుపు, చేదు, ఉప్పు, ఈ 6 మనకు ఉండాల్సిందే ఉగాది పచ్చళ్ళు. మీరు గమనిస్తే సరిగ్గా మనం ఉగాది పచ్చళ్ళలో ఆడవాళ్ళందరికీ తెలిసి, ఈ మధ్య మగవాళ్ళు కూడా వంటలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలిసిన విషయమే. ఉగాది పచ్చళ్ళలో మనం గమనిస్తే ఆ 6 రుచులు ఉన్నాయి. 6 రుచులు కలిపి అద్భుతముగ చేసి పరగడుపున పెట్టు పచ్చడి ఇది కలిపి కొట్టవయ్య కావేటి రంగయ్య అన్ని ఒకటే తెలుగులందరొకటే. చక్కటి సాహిత్యం మనకు ఉందండి అందులో చెబుతున్నా. 6 రుచులు కలిపి అద్భుతముగ చేసి పరగడుపున పెట్టు పచ్చడి ఇది లేచి లేవగానే ఉగాది పచ్చడి పెడుతున్నారు. అక్కడ ఏదో వడ్డన జరుగుతుంది అదే నేమిటి కొంపతీసి. 6 రుచులు కలిపి అద్భుతముగ చేసి పరగడుపున పెట్టు పచ్చడి ఇది ఉదయాన్నే మనం వేరే ఉప్మాలు పలహారం మనం రోజు చేసేవి చేసేక ముందే కాస్త ఆ కాఫీ టీ కూడా ఇంకా నారికకి తగిలించక ముందే ఉగాది పచ్చడిని మనం రుచి చూస్తామండి. సరిగ్గా మన తెలుగువారి సంప్రదాయం ప్రకారం తెలుగు సంప్రదాయం తెలుగు సంవత్సరాలు మనకి ఈ రోజునే ప్రారంభం అవుతాయి. చైత్రమాసంతో ప్రారంభం అవుతాయి. ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి మన సంస్కృతి గురించి కూడా ఒక మాట చెబుతున్నాం. మనం ఉగాది జరుపుకుంటున్నాము అంటే ఈ జనవరి, ఫిబ్రవరి మొదలైన నామాలని మనం మర్చిపోవాలి. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనం పట్టుదల ఉండాలి. మనకి చైత్రమాసంతోనే మన సంప్రదాయం మొదలవుతుంది. పైగా ఆంగ్ల సంవత్సరాలను మీరు గమనించండి, జనవరిలో ఏం ప్రకృతిలో ఏం కొత్త మార్పులు ఏం రావండి. జనవరిలో ఉన్నట్టుండే ఏదైనా చలికాలం నుంచి ఎండాకాలం కానీ, ఎండాకాలం నుంచి వర్షాకాలం కానీ అవుతుందా? ఈ జనవరి సరిగ్గా చలికాలం మధ్యలో వచ్చే రోజులు. ఏం కొత్తగా ప్రకృతిలో ఏం మార్పులు జరగవండి. కానీ మీరు చైత్రమాసంలో గమనించండి, ఇప్పటి వరకు ఎండిపోయిన చెట్లన్నీ కూడా ఒక్కసారిగా చిగురిస్తాయండి, ఒక్కసారిగా చిగురిస్తాయండి. మనం ఏడాది మొత్తం ఎదురు చూసే మామిడి పళ్ళు ఈ కాలంలోనే వస్తాయండి. మన సంప్రదాయం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ప్రకృతి ఒక మార్పుని స్వీకరిస్తుందో సరిగ్గా అప్పుడే మనం ఒక మార్పును స్వీకరిస్తాం. కొత్త ఏడాది మొదలవుతుంది. ఏదో గత ఏడాది కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, ఈసారి ఏదో జరిగిపోయింది. కాస్త మళ్ళీ జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలని మనం ఈ ఉగాది సందర్భంగా మనం భగవంతుడిని కోరుకుంటాం. కాస్త అన్నీ శుభాలే జరగాలని మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా తెలుగువారు ఎప్పుడు శుభాన్నే కోరుకుంటారు కాబట్టి మనము శుభాన్నే కోరుకుంటాం. 6 రుచులు కలిపి అద్భుతముగా చేసి పరగడుపున పెట్టు పచ్చడి ఇది. ఉగాది పచ్చడిలో కూడా మీరు గమనిస్తే కారం కోసం పచ్చిమిరపకాయలు వేస్తారు, ఉప్పు అంటే ఎలాగో ఉప్పు తగిలిస్తారు, తీపి కోసం బెల్లం వేస్తారు. ఇవి ప్రాంతాలు బట్టి మారుతుంది. కొంతమంది చెరుకు వేస్తారు, కొంతమంది బెల్లం వేస్తారు, రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. ఆ వగరు కోసం లేత మామిడి పిందెలు వేస్తారు. వగరు కోసం కాస్త లేతగా ఉండే మామిడి పిందెలు వేస్తారు. చేదు కోసం ఏవో ఆవాలో లేకపోతే ఇలాంటి చిన్న చిన్న మెంతి, ఇంగువో, రకరకాల పదార్థాలు. మళ్ళీ ఇవి ప్రాంతాలు మారే బట్టి ప్రధానంగా అయితే మాత్రం వేపపూత వేస్తారు, వేప పువ్వులు వేస్తారు. దానివల్ల కాస్త చేదు వస్తుంది పదార్థంలో. కారం ఎలాగో పచ్చిమిరపకాయ ఉండనే ఉంది. ఈ 6 రుచులు మన ఉగాది పచ్చడిలో ఉంటాయి. ఇందులో మనం గమనిస్తే భోజనం చేసేటప్పుడు ఏదో తీపి వేరేగా ఉంటుంది, ఉప్పు వేరేగా ఉంటుంది, కారం వేరేగా ఉంటుంది. రకరకాల పదార్థాలు తింటాం. తీపి కావాలంటే స్వీట్ తినాలి, కారంగా ఉండాలంటే ఇంకోటి ఏదో తినాలి. ఇటువంటివి మనకు కనబడతాయి. కానీ ఉగాది పచ్చడిలో 6 ఒకదాంట్లోనే ఉంటాయి. విడివిడిగా మీరు పొందే అవకాశం లేదు. ఒకసారి వాళ్ళు పచ్చడి కలిపాక అందులోంచి తీపి వేరు చేయడం, చేదు వేరు చేయడం, వగరు వేరు చేయడం, పులుపు వేరు చేయడం ఇదంతా సాధ్యం కాని పని. పులుపు కోసం చింతపండు రసం వేస్తారు ఉగాది పచ్చడిలో.
ఇవన్నీ వేరు చేయడం జరగదండి. అంటే సరిగ్గా ఈ ఉగాది పచ్చడి, ఇప్పుడు మనం అందరం స్వీకరిస్తున్న ఉగాది పచ్చడి ఏదైతే ఉందో, కార్యకర్తలకు ప్రత్యేకమైన అభినందనలు. సరిగ్గా నేను పచ్చడి గురించి చెబుతున్నప్పుడే ఇచ్చారు, అందరికీ తేలిగ్గా అర్థమవుతుంది. అది స్వీకరించడం మీరు గమనించండి, భగవంతుడు మనకి జీవితాన్ని ఎలా ఇచ్చాడో అలాగే మనం దాన్ని అంగీకరించాలి, ఎలా ఇచ్చాడో అలాగే అంగీకరించాలి. ఒకరు కాస్త సంపన్న కుటుంబంలో పుడతారు, ఒకరు పేదవారిగా పుడతారు, కానీ భవిష్యత్తులో చాలా ఎత్తుగా ఎదగవచ్చు కదా, ఎవరు చెప్పగలరు? ఒకరు సంపన్న కుటుంబంలో పుట్టినా మొత్తం పేకాడుతూ కూర్చుంటే ఆస్తి అంతా మళ్ళీ మొత్తం నాశనం అయిపోవచ్చు కదా, రకరకాల పరిణామాలు ఉన్నాయి. కానీ భగవంతుడు ఇచ్చిన దాన్ని ఉన్నది ఉన్నట్లు కొనుము అన్నారు ఆంగ్లంలో, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. భగవంతుడు ఏది ఎలా ఇచ్చాడో అలాగే మనం దాన్ని స్వీకరించాలి, దానిలో మార్పులు చేసే ప్రయత్నం మనం చేయకూడదండి. ఇందులోంచి నిజంగా మనం సాహసం చేసిన చేదుని వగరుని తీపిని ఇప్పుడు వేరు చేయగలమా? చేయలేం కదా. జీవితం కూడా అంతే. ఆ పచ్చడిలోనూ ప్రత్యేకమైన సారాంశం అది. జీవితంలో కూడా అంతే, మనం ఎంతసేపు తీపి కబుర్లే కావాలి, ఎంతసేపు శుభవార్తలే కావాలి, ఎంతసేపు మనకే డబ్బులు వస్తూ ఉండాలి, అవతల వారికి మనం ఎప్పుడు ఇచ్చే రోజులు ఉండకూడదని కోరుకుంటే ఎలాగా, వారు కూడా బ్రతకాలి కదా. దీనిలో మళ్ళీ మంగళవారం లక్ష్మీదేవి బయటికి వెళ్ళకూడదంట, ఇది ఒక సంప్రదాయం. నేను చిన్నపిల్లవాడిని కాబట్టి, నేను యువకుడిని కాబట్టి దీన్ని ఖండించడం లేదు, కానీ పెద్ద పెద్ద ప్రవచనకర్తలు చాలాసార్లు చెప్పారండి, ఏం మంగళవారం పోని డబ్బులు ఇస్తే మన ఇంట్లోంచి లక్ష్మీదేవి పెడుతుంది అనుకుందాం, ఎదురింటి వాళ్ళలో ప్రవేశిస్తుందిగా, వారు కూడా బాగుపడాలి కదా, ఏమి తప్పు ఉందండి అందులో? వారు బాగుపడతారు, దానికి ఏముంది? మనతో పాటు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా బాగుండాలని మనం కోరుకోవాలండి. అంతమంది కలిసి ఉంటున్నామంటే, ఇంతమంది కలిసి ప్రవచనాలు వింటున్నామంటే, పండగ రోజుల్లో తెలుగు వాళ్ళు హిందువులు ముఖ్యంగా ఎందుకు ఎక్కువ మంది కలుస్తారండి, మిగిలిన రోజుల్లో ఎందుకు కలవరు? పండగ పేరు మీద కలిసినప్పుడు మన తమ్ముడికో మన అన్నయ్యకో మన బావమరిదికో ఎవరికో కొన్ని కష్టాలు ఉంటాయి, వాళ్ళందరూ వచ్చినప్పుడు కాస్త నలుగురు కూర్చున్నప్పుడు భోజనాలు చేసేటప్పుడు ఏమిట్రా వ్యాపారం ఎలా జరుగుతుంది బాగానే ఉందా అంటే, లేదన్నయ్యా ఇలా ఇబ్బందుల్లో ఉన్నట్టు, ఏం పర్వాలేదు లేరా మేము అందరం ఉన్నాం కదా, ఏం కాదులే నెమ్మదిగా గట్టు దాటిచ్చేద్దాంలే అంటారు. అంటే ఒకరి పట్ల ఒకరికి భరోసా, ఇది పండగల ద్వారా మాత్రమే జరుగుతుందండి. అందుకే పండగల సమయంలో కుటుంబం అంతా సకుటుంబ సపరివార సమేతంగా మనం పండగలు చేసుకోవాలి. ఉగాది రోజు కూడా ఇంట్లో ఇద్దరే కూర్చుని ఎడమొహం పెడమొహంగా కూర్చుంటే ఉపయోగం లేదు. ఆ రోజైనా కనీసం పండగ రోజుల పేరు మీదైనా మనకి ప్రతి నెల హిందువుల సంప్రదాయం ప్రకారం ఏదో ఒక పండగ ఉండనే ఉంది. ఆ పేరు మీదైనా చుట్టాలు అందరూ ఒకసారి కలిస్తే, కలిసి భోజనం చేస్తే, ఒకరి కష్టాలు ఒకరు, ఒకరి సుఖాలు ఒకరు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం మనకి అభివృద్ధి చెందాలి అని మన సనాతన సంప్రదాయం మనకు అలా కనిపిస్తూ ఉంది. హిందుత్వం అంటే మతం కాదండి, హిందుత్వం అంటే జీవన విధానం, ఎలా బ్రతకాలో చెప్పే విధానం. అంత విశేషమైన సంప్రదాయాన్ని మనం అనుసరిస్తున్నాం. ఇక్కడ కూడా ఉగాది పచ్చడిలో ఎలాగైతే మనం తీపిని చేదుని వగరుని పులుపుని రకరకాల పదార్థాలని మనం వేరు చేయలేము, భగవంతుడు ఇచ్చిన జీవితం అనే సారంలో కూడా మనం కూడా దేన్ని వేరు చేసే ప్రయత్నం చేయకూడదండి. కొన్ని సుఖాలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న అనుకోని విషాదాలు జరుగుతాయి, అన్నింటినీ మనం భరించాలి, అన్నింటినీ మనం భరించాలి. కాస్త మిరపకాయ తగిలింది నోరు మండుతుంది, ఇంకొంచెం తాగితే చెరుకు తగులుతుంది, తీగా ఉంటుంది, సర్దుకుంటే అదే సరిపోతుంది. అంటే జీవితంలో కూడా ఏదో కష్టం వచ్చింది, కాస్త నోరు మండిపోతుంది, జీవితం అంతా ఇబ్బంది, ఇల్లంతా అప్పులు, రకరకాల ఇబ్బందులు వచ్చాయి. ఆ సమయంలోనే కాస్త దేవాలయానికి ఎప్పుడైనా కాస్త సమయం కేటాయించి, లేకపోతే ఇంట్లో ఉన్నంతలోనే కాస్త భగవంతుడి నామాలు చదువుకుంటూ కాలక్షేపం చేసి, అమ్మ మళ్ళీ ఏవో కాస్త మంచి రోజులు వచ్చేటట్టు చేయి తల్లి అని దండం పెట్టుకుంటే, నేను మనం చెప్పినట్టుగా అభయహస్తం వరదహస్తంతో ఉన్న అమ్మవారైనా, అవి లేకపోయినా కూడా పాదాలు మనం ఆశ్రయించినా సరే మనకి మళ్ళీ చక్కగా మళ్ళీ జీవితం గాడిన పడే అవకాశం ఉంటుంది. ఉగాది పచ్చడిలో మనం గ్రహించవలసిన సందేశం అది. అయితే ఉగాది పచ్చడిని ఉగాది రోజున మాత్రమే తినాలా? ఇది మరొక విచిత్రమైన ప్రశ్న. మన సనాతన సంప్రదాయంలో ఉన్న పండుగలన్నింటినీ మనం గనక గమనిస్తే, మనకి ఉన్న ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి పండక్కి మనం ప్రత్యేకమైన ప్రసాదం చేస్తాం. ఆ ప్రసాదాలన్నీ కూడా కాలానుగుణమైన ప్రసాదాలు, ఆంగ్లంలో చెప్పాలంటే సీజనల్, కాలానుగుణమైన ప్రసాదాలు మనకు ఉన్నవన్నీ కూడా. శ్రీరామనవమి కొద్ది రోజుల్లో వస్తుంది, మనం ఇందాకే శ్రీరాముడి గురించి చెప్పుకున్నాం, చైత్రశుద్ధ నవమి రోజు వస్తుంది. ఆ రోజు మీరు గమనిస్తే వడపప్పు పానకం ప్రసాదంగా చేస్తారు, ఆ రోజు ఉగాది పచ్చడి చేయలేదు. వినాయక చవితి రోజు గమనిస్తే ఉండ్రాళ్ళు ఆహారంగా పెడతారు. దసరాలో మీరు చూస్తే పులిహార పెడతారు, రకరకాల ఆహారాలు పెడతారు. ప్రధానంగా అయితే గుళ్ళో పులిహార, ఇంట్లో ఎంత బాగా చేసినా గుళ్ళో పులిహార ఉన్నంత రుచిగా ఉండదు. అసలు గుడికి రావడానికి నా వంటి వాళ్ళకి ప్రధానమైన కారణమే పులిహార, చెప్పేదేముంది, ఇంట్లో చేస్తే రాదు మరి రుచి. ప్రతి పండక్కి ఒక విశేషమైన ప్రసాదాన్ని పెడుతున్నారండి. ఏమిటండి, శివుడికి శ్రీరాముడికి వడపప్పు పానకం ఇష్టమును ఉగాది పచ్చడి ఇష్టం లేకపోవడం ఉంటుందా, వినాయకుడికి ఉండరాళ్ళు ఇష్టమును వడపప్పు పానకం ఇష్టం లేకుండా ఉంటుందా, ఆయన ఏమి జీవితాంతం ఉండరాళ్ళే తింటాడా, ఆయన
తిని ఉండగలడా? అలా కాదండి. అంటే ఏ కాలంలో ప్రజలకి, ముఖ్యంగా హిందువులకి, హిందుత్వాన్ని అనుసరిస్తున్న వారికి ఏ కాలంలో మన శరీరానికి ఏది మంచిదో అదే ఆయనకి ఇష్టమని చెప్పాడండి భగవంతుడు. అదే ఆయనకి ఇష్టమని చెప్పాడండి. సరిగ్గా శ్రీరామనవమి గమనిస్తే బాగా ఇప్పటికే ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి, మనం గమనిస్తూనే ఉన్నాం. రానున్న రోజుల్లో ఆక్సిజన్ మాస్క్ కూడా తగిలించుకుని తిరగవలసిన రోజులు వస్తాయేమో అని భయంగా ఉంది. ఈ ముందు తరం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అదృష్టవంతులు. ఎన్నో వికృత చేష్టలు చూడకుండా ఆ కాస్త హాయి అయిన జీవితం గడిపారు మీరు. ఉన్నంతలు 70 ఏళ్ళలో కనీసం 60 ఏళ్ళైనా సుఖంగా గడిచాయి మీరు. మావి మొదలే, ఇంకా జీవితం మొదలగానే పెద్ద మహమ్మారి కాటేసింది మొత్తం ప్రపంచాన్ని. ఇంకా పై పైన ఎలా ఉంటుందో అమ్మవారే కాపాడ. మీరంతా అదృష్టవంతులు, ముందు తరం వారు కాస్త వ్యవసాయాన్ని నమ్ముకుని బ్రతికిన వారు. ఇక్కడ మీరు గమనిస్తే ఆ ఉగాది పచ్చడిలో ఉన్న విశేషాన్ని మనం చెప్పుకుంటాం. ఆ పచ్చడిలో ఉన్న రుచిని మనం గమనిస్తే వడపప్పు పానకం ఎండాకాలంలో ఇస్తారండి, బాగా తీవ్రమైన ఎండాకాలంలో. అప్పుడు వడపప్పు పానకం శరీరానికి బాగా చలవ చేస్తాయి, బాగా చలవ చేస్తాయి. వడపప్పు ఆడవాళ్ళకి తెలుసమ్మా ఈ విషయాలన్నీ. అందుకే ఇంట్లో చేసేటప్పుడు ఒక ఆఖరిగా వేపుడు చేశారనుకోండి, అది కాస్త వేడి చేసేదనుకోండి, చలవ చేసే పదార్థం ఇంకోటి చేస్తారు ఆడవాళ్ళు. ఇవన్నీ వాళ్ళకి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, వాళ్ళేం సైన్స్ చదువుకోలేదు, చక్కగా వాళ్ళ అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్పిన విషయాలే ఇవన్నీ. సరిగ్గా ఎండాకాలంలో వడపప్పు పానకం శరీరానికి బాగా చలవ చేస్తుంది కాబట్టి ఆ సమయంలో తీసుకోమన్నారు. అంటే శ్రీరామనవమి రోజు ఒక్కరోజు తీసుకుని మిగిలిన రోజులు విడిచిపెట్టేయమని కాదు, ఎండాకాలం అంతా కూడా కోకోకోలా, థమ్సప్, ఫాంటా, పెప్సీ ఇటువంటివి తాగి కడుపు పాడు చేసుకోకుండా పానకం తాగండి రా అబ్బాయి అని చెప్పారు. అంతకంటే ఏమీ, ఇవి తాగడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి పెడతాం కానీ ఏమీ లాభం ఉండదు, అనవసరమైన లేనిపోని ఖర్చు. మనం చల్లబడుతోంది అనుకుంటామండి బయటకు. మీరు పైగా చిన్న తత్వాన్ని గమనించాలండి, బయటకు చల్లగా ఉన్నదేది లోపలికి వెళ్ళి చలవ చేయదండి. కూలింగ్ 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 అంటామండి, అది నేల మీద ఉన్నంతసేపే కూలింగ్, లోపలికి వెళ్ళాక మొత్తం బర్నింగే. అందుకని కూల్ డ్రింకులు నిజానికి ఏ చలవ చేయమండి మనిషికి, రకరకాల కెమికల్స్. అంటే ఎండాకాలం మొత్తం కూడా మనం పానకాన్ని, వడపప్పుని తీసుకోవడం ద్వారా విపరీతమైన ఎండలను కూడా కాస్త శరీరం తట్టుకోగలుగుతుంది. అదే మరి వినాయక చవితికి ఉండరాళ్ల ప్రసాదాన్ని చేశారు. ఉండరాళ్ళు దేంతో చేస్తారు? ఒక్క బొట్టు నూనె కూడా వాడరండి ఉండరాళ్ళకి, తెలిసి వండేవాళ్ళందరికీ తెలుసు. ఉండరాళ్ళు ఆవిరి మీద చేస్తారండి. వానాకాలంలో భాద్రపద మాసంలో వస్తుంది వినాయక చవితి. ఆ రోజున మీరు గమనిస్తే ఆవిరితో చేసిన ఉండరాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తారు? వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ చాలా మందగిస్తుందండి, చాలా తక్కువగా అరిగించుకుంటుంది, బెకదగా అరిగించుకోలేదు. మనం దొరికిందే సందు కదా అని చెప్పి మిరపకాయ బజ్జీలు, జిలేబీలు, రకరకాల పదార్థాలన్నీ ఒకటేసారి తోసేస్తే సచిన్ టెండూల్కర్ లాగా అటు ఇటు పరిగెట్టవలసిందే, ఇంకా చేసేది ఏమీ లేదు. తర్వాత మళ్ళీ మజ్జిగలు, మెంతులే గతి. అందుకని కాస్త అవకాశం దొరికింది కదా అని ఎక్కువ తినేయకుండా శనగపిండి లాంటివి వర్షాకాలంలో ఆవిరితో చేసిన పదార్థాలు, అంటే ఉండరాళ్లే కాదు ఇంకా రకరకాల పదార్థాలు ఆవిరితో చేసినవి, ఎందుకంటే నూనెతో చేసినవి అరిగే అవకాశం తక్కువ. అందుకని ఆ సమయంలో మనం కాస్త ఉండరాళ్ళ లాంటి పదార్థాలు చేసుకుంటే అరుగుతాయి. అలాగే ఉగాది పచ్చడి కేవలం ఈ ఒక్కరోజునే తినాలని, రేపటి నుంచి మానేయాలని ఏం సంప్రదాయం కాదండి. ఈ ఒక్కరోజు అని చెప్పడం ఏమిటి అంటే ఇది మొదలుకుని చైత్రశుద్ధ నవమి మొదలైంది కాబట్టి, చైత్రశుద్ధ పాడ్యమి మొదలైంది కాబట్టి అందరూ మొదటి రోజు నుంచి ఉగాది పచ్చడిని తీసుకోవటం ప్రారంభించి దానిని ఈ కాలం అంతా కూడా కొనసాగించండి అని చెప్పడం. మనం ప్రతిరోజు ఉగాది పచ్చడి చేసుకోగలమా? చేసుకోలేకపోవచ్చు. కానీ తెలుగు వాళ్ళకి మరొక దివ్యమైన పదార్థం ఉంది, అది ఉగాది పచ్చడితో సమానం. ఏమిటి అంటే ఇంట్లో చేసుకునే చారు, రసం అంటారు దాన్ని. జీవితం నీరసంగా ఉందంటే రసం పుచ్చుకుంటే నీరసం పోతుంది, రసం చేసుకోమన్నారండి. రసంలో కూడా మీరు గమనిస్తే చింతపండు పులుసు, కారం, ఉప్పు, తీపి, పులుపు అన్ని రకాలు రసంలో ఉంటాయండి. అందుకే మనకి ఎప్పుడైనా జీర్ణం కానప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, ఇప్పటికీ పెద్దవాళ్ళు కాస్త పెరుగు కూడా తిన్నాక ఓ చిన్న టీ గ్లాసు రసం తాగుతారు. అలా ఉండేవాళ్ళకి ఏ రోగాలు రావండి, ఇది శాస్త్రం ద్వారా నిరూపితమైన విషయం. రసం ఎవరైతే తరచుగా తాగుతూ ఉంటారో వారికి ఏ రోగాలు రావండి, రోగాల దగ్గరికి చేరమండి అసలు. వాళ్ళ జీర్ణ వ్యవస్థ చాలా బాగుంటుంది, ఎందుకంటే షడ్రుచోపేతమైన ఆహారాన్ని ఒక్కసారిగా పుచ్చుకున్నారు. పైగా చారు అరుగుదలకు చాలా సహకరిస్తుందండి. ఎంతసేపు కాస్త గార్లు, బొబ్బట్లు, గట్టి గట్టి పదార్థాలు వేసి కొట్టేసాం కదా, అవన్నీ అరగాలంటే కాస్త ద్రవ పదార్థం చేరాలి లోపలికి. పండుగ అనగానే మనం సాధారణంగా అవే కదా ఆడవాళ్ళ చేతులు అలిసిపోతూ ఉంటాయి, ఎన్ని ఉంటే మాత్రం సరిపోతుంది. అవన్నీ చేసేసరికి ఇవి అరగాలంటే కాస్త రసం చేరాలి చివరిలో, అప్పుడు కాస్త ద్రవం ప్రవహించి ఇవన్నీ కాస్త తేలిగ్గా అరిగే అవకాశం. అప్పుడు కూడా కాస్త 4 అడుగులేసి ఎడం వైపు తిరిగి పడుకోమన్నారు, కాస్త జీర్ణ వ్యవస్థకు తేలికగా అవుతుంది. మనం అన్నం తిన్నా కుడివైపుకు పడుకుంటే అయ్యే అవకాశం లేదండి. అందుకే పెద్దవాళ్ళు చెబుతారు ఇవన్నీ కొత్త విచిత్రాలేం కాదు, కాస్త ఎడం వైపు తిరిగి పడుకుంటే అరిగే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఉగాది పచ్చడి రోజు చేసుకోలేకపోయినా కూడా చక్కగా ఈ రసం ఏదైతే ఉందో, ఇది లో బడ్జెట్ వ్యవహారం, లో బడ్జెట్.
నిజంగా ఏమీ ఖర్చు అవ్వదు రసం వేయడానికి. అక్కడ ఇక్కడ ఉన్న కరివేపాకులు తెంపి తీసుకువచ్చేది నిజానికి 10 రూపాయలు 20 రూపాయలు కూడా ఖర్చు అవ్వదండి రసానికి. పైగా నీళ్లు పోసిన కొద్దీ ఇంకో ఇద్దరు తినచ్చు, మంది ఎక్కువ అయిన కొద్దీ మజ్జిగ పలసన అయిందని కాస్త నలుగురు ఇద్దరు వచ్చారనుకోండి ఇంకో గ్లాసు నీళ్లు పోస్తే అదే రసం అవుతుంది, అంతకంటే ఏమీ లేదు. అందుకని ఏ వర్గం వారైనా ఎటువంటి ఆర్థిక స్తోమత పరిస్థితులు ఉన్నా కూడా జీవితం కాస్త సన్నగా ఉన్నా కూడా రసం పెట్టుకుని నీరసంగా ఉన్న జీవితాన్ని నవరస భరితంగా చేసుకునే అవకాశం తెలుగువారికే ఉందండి. మరి ఉత్తర భారతీయులకి ఈ అదృష్టం ఉందో లేదో మనకు తెలియదు. అంత విశేషమైన పదార్థం మనకి రసం ఉండనే, అంత విచిత్రమైన తెలుగు పచ్చడి అండి ఉగాది పచ్చడి. అంటే ఉగాది పచ్చడిని మనం రెండు రకాలుగా తీసుకోవాలి. ఒకటి భౌతికంగా మన శరీరానికి దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి తీసుకోవాలి, మానసికంగా మనం దేనికి సిద్ధపడాలి, జీవితంలో రకరకాల మంచి జరుగుతుంది, తీపి వార్తలు వస్తాయి, కొన్ని విషాదకరమైన వార్తలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బంది పెట్టే వస్తాయి. అబ్బాయి ఏదో ఎంబీఏ చేయమంటే ఎంసీఏ చేస్తానంటాడు, లేదు ఎంసీఏ చేయమంటే అవధానం చేస్తానంటాడు, ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు, కాస్త మింగుడు పడని వార్తలు వస్తూ ఉంటాయి. ఏం పర్వాలేదు, వాటన్నింటినీ తట్టుకుని మనం ముందుకు వెడుతూ ఉంటే జీవితం అదే బాగుంటుంది. ఉగాది పచ్చడి ద్వారా మనకు అందుతున్న మానసికమైన సందేశం అది. ఎంత విచిత్రమైన సందేశం ఒక పచ్చడిలో అందించారండి తెలుగువారు, ఎంత అదృష్టవంతులండి. పైగా ఈ మధ్య జీరో సైజుల పేరు మీద డైటింగ్ పేరు మీద ఆహారం తినటం మానేస్తున్నారు. అలా తినేవాళ్ళకి ఆరు లేనిపోని కష్టాలు వస్తాయి. అది డాక్టర్లు కూడా చెబుతున్నమాటే 40 ఏళ్ల వరకు సంపూర్ణంగా హాయిగా అన్ని రుచులు వేసుకుని భోజనం కొట్టేయాలి. ఏం మొహమాట పడకూడదు ఆ విషయంలో, అవకాశం ఉన్నప్పుడు కొట్టేయాలి అంతే. అవకాశం లేదు రెండు అట్టుపడి తిని పడుకోమన్నారు. అవకాశం లేదు భగవంతుడు ఇవ్వలేదు, ఈ పూటికి ఇదే చాలేవయ్యా అని రెండు అట్టుపడి తినడం, భగవంతుని స్మరించుకోవడం, పడుకోవటం లేదు. అవకాశం ఉంది షడ్రుచోపేతమైన ఆహారం పెడుతున్నారు, గుళ్ళో ఉగాది పచ్చడి ఇస్తున్నారు, హాయిగా కొట్టేయటమే. అవకాశం ఉంటే రెండో గ్లాసు కూడా అడిగి తీసుకోవటమే, దానికి ఏమి ఇబ్బంది, శుభ్రంగా తీసుకోవటం, హాయిగా ఉండటం. 40 ఏళ్ల వరకు ఇలా చేయాలండి. ఆ తర్వాత కాస్త మనం బయటికి వెళ్ళేది వచ్చేది తక్కువగా ఉంటుంది కాబట్టి శరీరానికి ప్రత్యేకమైన వ్యాయామం ఉండదు కాబట్టి ఒక పూట రాత్రిపూట కాస్త తక్కువగా భోజనం చేయండి అన్నారు. అది పెద్దవాళ్ళకు మాత్రమే, 40 ఏళ్ల లోపు వాళ్ళకి కాదు. పైగా మొహమాటలు లేకుండా చెబుతున్న విషయం, 40 ఏళ్ల లోపు వాళ్ళు ఆహారంలో రకరకాల లోటుపాట్లు చేసుకుంటే సంతానోత్పత్తిలో రకరకాల ఇబ్బందులు వస్తాయి. సంతానోత్పత్తి సక్రమంగా ఉండదండి, పిల్లలు ఆరోగ్యంగా ఉండరు. అందుకని అన్ని రుచులు షడ్రుచోపేతమైన ఆహారాన్ని మనం రోజు పుచ్చుకోవాలి. మనం భోజనంలో కూడా ఈ 6 రుచులు కనీసం ఏదో ఒక రకంగా రోజులో ఏదో ఒక రకంగా మనం ఉదయం చేసే పలహారం దగ్గర నుంచి రాత్రి తీసుకునే అల్పాహారం వరకు ఏదో ఒక రకంగా ఈ 6 రుచులు మన జీవితంలో మన ఆహారంలో వచ్చేలా చేసుకుంటే మనిషి కాస్త ఉత్తేజంగా ఉంటాడు, ఉత్తేజంగా ఉంటాడు, జోక్ వేసినప్పుడు నవ్వుతాడు, కాస్త కోపం వస్తే కోప్పడతాడు, అన్ని రకాల భావనలు ఉంటాయి. అన్నింటికీ ఒకటే భావన అయితే ఏం ఉపయోగం, కాస్త జీవితాన్ని నవరస భరితంగా ఆస్వాదించాలి. అటువంటి సారాంశం మనకి ఉగాది పచ్చడిలో ఉంది. రెండవ విశేషం, మనం ఇందాక నేను రాకముందు పెద్దవారు గురుతుల్యులు పంచాంగ శ్రవణం చేశారు. రెండవ ప్రకారం పంచాంగం. ఎందుకు ఈ రోజునే మనం పంచాంగం చెప్పుకుంటామంటే తెలుగు సంప్రదాయం ప్రకారం మన తిథులు, మన వారాలు, మన సంవత్సరాలు అన్నీ కూడా, ఈ మన నెలలు అన్ని మాసాలన్నీ కూడా ఈ రోజునే ప్రారంభం అవుతాయి. కాస్త ఏడాది ప్రారంభం అవ్వగానే అందరికీ కాస్త ఆశ జిగురిస్తుంది కదా, సరే గత ఏడాది ఏదో రకరకాల ఇబ్బందులు వచ్చాయి, ఈ ఏడాది అయినా బాగుంటుందేమో. పెద్దవారు కాస్త చదువుకున్నవారు 4 మంచి విషయాలు చెబుతారు, ఈ ఏడాది కాస్త సానుకూలంగా ఉంటుందిలే అని ఒక ఆశావాహ దృక్పథంతో దేవాలయానికి వస్తారు పంచాంగ శ్రవణం కోసం. ఆ పంచాంగ శ్రవణంలో కూడా మీరు గమనిస్తే ప్రతి రాశికి ఉన్న విషయాలన్నీ చెబుతూనే, ప్రతి రాశికి మీరు గమనించండి, ఏ రాశికి ఎన్ని లాభాలు చెప్పినా ఎన్ని నష్టాలు చెప్పినా ప్రత్యేకించి ఈ రాశి వారు పూర్తిగా నాశనం అయిపోతారని ఎవరో చెప్పరండి. అలా ఉండదండి, ఎక్కడ ఎవరు నాశనం అయిపోరండి. అలా ఏ రాశికి ఏ ఇబ్బంది ఉండదండి. మన సంప్రదాయంలో ఉన్న విశేషం ఏమని చెబుతారంటే ఈ రాశి వాళ్ళు కాస్త డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వివాహ సంబంధాలు చూసుకునే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, కాస్త ఆచితూచి అడుగు వేస్తే మంచిది, పెద్దవాళ్ళని సంప్రదిస్తే మంచిది. ఎందుకు పెద్దవాళ్ళని సంప్రదించడం, మనం కాస్త ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటాం. 29 కదా ఎవరికి వినం, మనం 29 ఏళ్ళకి మనకెవరు చెప్పేది అనిపిస్తుంది, మనకి 40 ఏళ్ళకి వస్తే అందరూ వింటారు. ముందు ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి నాన్నగారు ఏమిటో చెబుతూ ఉంటారు, చేదస్తం అనిపిస్తుంది మనకి. 40 ఏళ్ళకి వచ్చేసరికి నాన్నగారు దేవుడితో సమానం అవుతారు మనకి. ఆయన ఊరికే చెప్పారా, నాన్నగారు అప్పుడే చెప్పారు ఈ విషయం మనం వినలేదు అంటారు. వీడికి ఎప్పుడు తెలిసి వచ్చింది, ఎందుకు వీడు నాన్న అయ్యాడు కాబట్టి వీడికి తెలిసి వచ్చింది. వీడి తలదన్నీ కూడా ఒకడు పుట్టాడు కింద, వాడు వీడిని వేధించుకుని తింటున్నాడు, అప్పుడు వీడు ఇంతకాలం వీళ్ళ నాన్నగారిని ఏ రకంగా వేధించాడో వీడికి ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట. మా నాన్నగారు మహానుభావులు అండి అంటారు 40 ఏళ్ళ తర్వాత. వాయిస్ మారిపోతుంది, టోన్ మారిపోతుంది.
ఆ గౌరవం మనకి ఎందుకు వస్తుంది? పెద్దవాళ్ళు కాస్త నాలుగు విషయాలు చెబుతారు, ఒరే అబ్బాయి ఇక్కడ నువ్వు ఆవేశపడుతున్నావు, ఏదో వ్యాపారం అంటున్నావు, కాస్త నెమ్మదిగా మొదలు పెట్టరా, ఒక 15,000 పెట్టి మొదలుపెట్టు, కాస్త కలిసి వచ్చిందా మంచిది, కలిసి రాలేదు 15,000తో బయటపడతాం కదా, దిగడం దిగడమే 2 కోట్లతో దిగిపోతానంటే ఎలాగరా, మొత్తం పోతే మళ్ళీ నేను ఎక్కడి నుంచి సంపాదించాలరా ఆస్తి అంతా అంట. పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పరండి. అందుకే మనకి పంచాంగంలో ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతారండి. మహానుభావులు కూడా ఏదో ఒక రాశిలో పుడతారు కదా, ఎంత గొప్ప ప్రవచనకర్తలైనా ఎంత భగవంతుడైనా కూడా ఏదో ఒక రోజున పుట్టినవాడే కదా. చైత్రశుద్ధ నవమి రోజు పుట్టారండి శ్రీరాముడు. మనం ఆ కళ్యాణం జరిగిన రోజున చెప్పుకుందామండి. అంత విశేషమైన కళ్యాణం జరిగాక కూడా రాముడికి సీతాదేవికి ఎందుకంటే అని కష్టాలు వచ్చాయి. మరి భగవంతుడు కదా, ఆయనకి ఎందుకంటే అన్ని కష్టాలు వచ్చాయంటే కష్టాలు భగవంతుడికి కూడా తప్పవు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. మనం ఏం అతీతులం కాదు, అందరం భరించవలసింది. కాస్త ఓపిక చేసుకోవాలి, అంతకంటే ఏమీ లేదు. ఆ పంచాంగం చదివేటప్పుడే ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 32 అన్నారు. ఉదాహరణకి చెప్పుకుందాం అంటే ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ, అప్పుడు ఏం చేయాలి? కొత్త కొత్త ఆస్తులు కొనడం, కొత్త కొత్త ఖర్చులు చేయటం, ఈ సంవత్సరమే పొడవాటి మెంజుగారు కొనుక్కోవటం, ఇవన్నీ ఆపేయాలి. ఆదాయం తగ్గించి ఇప్పుడు వ్యయం పెరుగుతుందంటే అర్థం ఏమిటండి? ఉన్న డబ్బులు మనం జాగ్రత్తగా దాచుకుంటే వ్యయం ఎక్కడి నుంచి పెరుగుతుందండి? మనం ఖర్చు చేయమని బిగించి కూర్చుంటే ఎందుకు పెరుగుతుంది? మనం ఆ సమయంలోనే హైదరాబాద్లో శంషాబాద్ దగ్గర మంచి రైజింగ్లో ఉన్నాయట ల్యాండ్లు అని మనం అక్కడ పోయి పెడతాం. మనం వెనక్కి వచ్చేసరికి వాడిన మన నెత్తిమే చేయి పెడతాడు, అయిపోయింది మొత్తం 5 లక్షలు గోవింద. అప్పుడు గురువు గారు చెప్పారు వ్యయం 32 అన్నారు. అప్పుడు వినబడుతుంది ఆ గొంతు, గురువు గారు చెప్పారా మనం వినలేదా అనుకుంటాం. కాస్త ఈ రాశివారు వాహనం నడిపేటప్పుడు నెమ్మదిగా నడపండి అండి. నెమ్మదిగా నడిపితే ఏమిటండి, వేగంగా నడిపితే కాస్త మరణం దాకా వెళ్ళే అవకాశాలు ఉండవచ్చు, కానీ నెమ్మదిగా వెళ్ళడం ద్వారా ఏదో కాలో చెయ్యో తెగుతుంది, ప్రాణం అయితే బయటపడుతుంది. ప్రాణం దక్కింది కదా, ఏదో కాలు ఒక 2 నెలలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది, ఒక సర్జరీయో లేకపోతే ఏదో చేస్తారు. ప్రాణం పోవటం కంటే కాలు కాస్త ఇబ్బంది అవ్వటం మంచిదే కదా, బోటితో పోయేదాన్ని గొడవ దాకా ఎందుకు అన్నారు. చిన్న విషయమే అంటే ఏం చెప్పారు, ఈ రాశి వాళ్ళు వాహనం నడిపేటప్పుడు కాస్త నెమ్మదిగా ఉండండి అని. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, వీడిని గుద్దేవాడు ఎవడో వాడు బయలుదేరాడు వేగంగా, 60 కిలోమీటర్ల వేగంతో వాడు ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ ఫిజిక్స్ వాడికి తెలుస్తుంది ఈ విషయం అంతా, 60 కిలోమీటర్లతో ఒకటి ప్రయాణం చేస్తున్నాడు, ఇక్కడ నుంచి వీడు 10 కిలోమీటర్లతో నడుస్తున్నాడు, వాళ్ళిద్దరూ ఎప్పుడు గుద్దుకుంటారో చెప్పండి అని ఫిజిక్స్ వాళ్ళు లెక్కిస్తారు. దీనికి చేయాలి, ఇవన్నీ తట్టుకోలేకే నేను తెలుగులోకి వచ్చాను, ఆ లెక్క మనం చెప్పాలి. అందుకని మనం కాస్త నెమ్మదిగా వెళ్ళడం వల్ల ఆ గుద్దవలసిన వాడు ఎవడో ముందే పోతాడు, మనం బ్రతికి పోతాం ఉన్నంతలో. అంటే పంచాంగం ఎందుకు చెబుతారంటే మనం కంగారు పడడం కోసం కాదండి, జాగ్రత్త పడడం కోసం చెబుతారు. జాగ్రత్త పడాలి, డబ్బుల విషయంలో జాగ్రత్త పడాలి, వివాహ సంబంధాల విషయంలో జాగ్రత్త పడాలి. కాస్త 2 నెలలు ఆగి చేసుకోవయ్యా అని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు 2 నెలలు ఆగి చేసుకోవాలి, లేదు ఈ నెలలోనే చేసుకుంటామని దిగిపోతే జీవితాంతం కష్టాలు పడవలసి వస్తుందేమో, 2 నెలలతో పోయేదానికి 20 ఏళ్ళ దాకా తెచ్చుకోవడం దేనికి, కాస్త ఓపిక పడితే అయిపోయి. అందుకని పంచాంగాన్ని అలా గ్రహించమన్నారు. శ్రీకాళహస్తీశ్వర శతకంలో గ్రహదోషాలని మనం ఎలా తేలికగా తీసుకోవాలి అనే ఆశ్చర్యకరమైన పద్యాలు మనకు 2-3 కనబడతాయి. శివుడి తత్వం ఆధారంగానే మనం ఉగాది పండుగలో ఉన్న సమస్యలకి రకరకాల సాంత్వనాలకి మనం పరిష్కారం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు, నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధన్ పెట్టగా నోపునే గహనున్ గప్పగా జాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశురు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. దూర్జటి మహాకవి ఆశ్చర్యకరమైన తత్వాన్ని చెబుతాడు. పద్యం వింటే మనం ఈయన జాతకాలు నమ్మడేమో పంచాంగం నమ్మడేమో అనుకుంటామని, నమ్మడం నమ్మకపోవడం కాదండి, కేవలం వాటి మీదే ఆధారపడద్దయ్యా అని చెప్పడం, కాస్త భరోసా ఇస్తున్నారండి. రాశులకి ఎవరు భయపడాలి అనే దానికి మనకు అద్భుతమైన సమాధానం దొరుకుతుంది. మనం నిన్న చెప్పుకున్నట్టుగానే అమ్మవారిని తాటంక యుగళి భూత తపనోడుప మండల అంటారు లలితా సహస్రనామాల్లో. సూర్యుడిని ఒక చెవికమ్మగా, చంద్రుడిని ఒక చెవికమ్మగా అమ్మవారు ధరిస్తుందటండి. అంటే రాశులన్నింటికీ మనం నవగ్రహాలు ఇక్కడ ఉన్నాయి కదండి, మనం ప్రదక్షిణాలు చేస్తున్నాం కదా, మనం గమనిస్తే ప్రధానమైన అధిపతి మనకు సూర్యుడు కనబడతాడు కదా. సూర్యుడిని చంద్రుణ్ణి ఆవిడ చెవికమ్మలుగా పెట్టుకుంటే అమ్మవారి పాదాలను ఆశ్రయించే తేలికపాటి అవకాశం, తేలికపాటి మందు మన దగ్గర ఉండగా మనం గ్రహాలకు ఎందుకండి భయపడడం, మనం గ్రహాలకు ఎందుకండి భయపడడం? ఆ గ్రహాలన్నింటినీ శాసించేదే అమ్మవారు కదా, ఆదిపరాశక్తి కదా, ఆవిడ పుట్టకుండా ఈ గ్రహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి, ఎవరు ఎలా తిరగాలో, ఎవరు ఎమ్మెల్యే అవుతారో, ఎవరు ఎంపీ అవుతారో, ఇవన్నీ నిర్ణయించేది అమ్మవారు కదా, మనం ఎందుకండి కంగారు పడడం? ఇవన్నీ అశాశ్వతమైన విషయాలు కదా,
ఇవన్నీ అశాశ్వతమైన విషయాలు కదా. మన పేరు మీద ఒక ఉద్యోగం రాసి పెట్టి ఉంది అనుకోండి, మనకి రావాల్సిన యోగం ఏదో ఒకటి ఉంది అనుకోండి. వేదంలో ఒక మాట చెబుతారు, ఆయురన్నం ప్రయచ్చతి అంటారు, అన్నం తినే యోగం ఉన్నంతకాలం మనిషి బ్రతికే ఉంటాడు. వాడికి 3 రోజులు ఆహారం దొరకకపోయినా కూడా ప్రతి మెతుకు మీద వాడి పేరు రాసి ఉంటుంది అని అంటుంటారు కదా మన వాడు సరదాగా. వీరికి అన్నం తినే యోగం ఉంటే 70 రోజులు తినకపోయినా వాడు బ్రతికే ఉంటాడండి, ఎందుకంటే వారు తినవలసిన ఆహారం ఏదో మిగిలింది అక్కడ. అలాగే మన జీవితంలోకి రావాల్సిన శుభాలు కొన్ని అశుభాలు కొన్ని ఎవ్వరూ వాటిని దూరం చేయలేరండి. మనకు రావాల్సింది ఏదో తప్పకుండా వస్తుంది. అంటే మరి కష్టం కూడా వస్తుందా? అమ్మవారిని నమ్ముకున్నా కూడా కష్టాలు వస్తే ఎలాగా అనే ప్రశ్న వస్తుందండి. అక్కడే ఇతర మతాల వాళ్ళు మనకు గాలం వేస్తూ ఉంటారు, మనం వాటికి లొంగకూడదండి. అప్పుడు దానికి చెప్పే సమాధానం ఏమిటి, కష్టాలు వస్తాయి, రాణివాళ్ళు అంటూ ప్రపంచంలో ఎవరూ లేరు, కానీ ఆ కష్టాలకి మనకి పరిష్కారం కానీ ఉపశమనం కానీ అమ్మవారి పాదాల ద్వారా మనకు అది దొరుకుతుంది, పరిష్కారం దొరుకుతుంది. కష్టాలు రాకుండా ఉండవు, కష్టాలకి పరిష్కారాలు దొరుకుతాయి. దుర్జటి మహాకవి ఏం చెబుతున్నాడు, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు. గ్రహదోషాల గురించి ఎక్కువగా కంగారు పడకండి. మీరు చేయవలసినది ఏమిటి, అందరూ కూడా ఉగాది రోజున నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొని ఉత్తమోత్తముల బాధం పెట్టగా నొప్పునే ఎవరైతే నిత్యం మనస్సులో శ్రీమాత్రే నమః శ్రీమన్నారాయణాయ ఓం నమ శివాయని రకరకాల నామాలని ఇష్టదైవాలని మనస్సులో నిత్యం స్మరిస్తూ ఉంటారో వారికి గ్రహదోషాల వల్ల ఎటువంటి ఇబ్బంది కలగవు అని దుర్జటి మహాకవి చాలా ధైర్యంగా మనకు భరోసా ఇస్తున్నాడు. అందుకని కాస్త ఇవాళ పంచాంగ శ్రవణంలో అన్ని రాశుల వారికి ఒకేలా ఉండకపోవచ్చండి. పైగా మరొక విషయం నేను చెబుతానండి, నేను ఆంధ్ర మహాభారతం మీద ఆది పర్వం నుండి విరాట పర్వం వరకు నేను పరిశోధన చేసిన వాడిగా చెబుతున్నా. పెద్దవాళ్ళు ఇంతకుముందు చెప్పిన విషయాలే, కొత్తమేం కాదు. కానీ సభాపర్వంలో నారద మహర్షి ధర్మరాజుకి గొప్ప రాజనీతి సూత్రాలు చెబుతాడండి. అందులో భాగంగా ఆయన ఏం చెబుతాడో తెలుసా, నువ్వు నవగ్రహాల కదలికల ఆధారంగా అంతరిక్షంలో ఏర్పడుతున్న రకరకాల వైపరీత్యాలకి ముందే పరిష్కారాలు తెలుసుకుంటు ంటున్నావా, జ్యోతిష్యం ద్వారా పంచాంగాల ద్వారా రకరకాల శాస్త్రాల ద్వారా వాటికి ముందే నువ్వు పరిష్కారాలు చేస్తున్నావా, రేపు ఏ కరోనానో సునామీయో పెద్ద పెద్ద విపత్తులు వస్తాయి, ప్రజలను కాపాడడానికి నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకున్నావా, నీ ధాన్యాగారం నీ కోశాగారం సిద్ధంగా ఉన్నాయా అని నారదుడు ధర్మరాజును అడుగుతాడు. కోశాగారాన్ని ఎలా దాచిపెట్టుకోవాలి, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి చెబుతున్నా, కాస్త ఉపయోగపడే విషయం. మనం కోశాగారాన్ని ఎలా దాచిపెట్టుకోవాలి, నిజానికి ఇది వారికి తెలియని విషయం ఏం కాదు, కాస్త ఆర్థిక మంత్రులకి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. స్టేట్ బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ అంటాం చూడండి, అది చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఎప్పుడూ కూడా ఉన్న బడ్జెట్ను మొత్తం ఖర్చు పెట్టేయకూడదు, ఒక 25% ముందు ఖర్చు పెట్టాలి. ఎప్పుడూ ఒక పావలానో ఒక 50% విపత్తుల కోసం పక్కన పెట్టుకోవాలి. ఏదో ప్రమాదం వస్తుంది, ప్రజలు విపత్తును బారిన పడతారు. కుటుంబానికి 10 లక్షలు ప్రకటిస్తున్నామని అంటారు, ఎక్కడి నుంచి ప్రకటిస్తారు, వీరు సొంత ఆస్తులు ఏమైనా ఇస్తారు ఏమిటి, ఇస్తే వారారిపోతారు, ఇవ్వలేరు కదా. ప్రభుత్వంలో ఉన్న ఆస్తులు కాస్త దాచిపెట్టుకోవాలి, దానికోసం వాళ్ళు చేయాలి. వ్యక్తిగతంగా వాళ్ళు కూడా 1 లక్ష 2 లక్షలు ఇస్తున్నారంటే వాళ్ళకి నమస్కారం, అందులో ఆశ్చర్యం ఏమీ లేదు, చాలా సంతోషమైన విషయం. ఆ మన కోశాగారాన్ని ధాన్యాగారాన్ని అలా విభజించి పెట్టుకోవాలండి. సరిగ్గా ఎక్కడ కూడా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ప్రజలు ఏం చేయాలి, ఎప్పుడూ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ గ్రహదోషాలు మనని ఇబ్బంది పెట్టవు. నారదుడు చెబుతున్న మాట ఏంటంటే, భారత కాలం నాటికి ఈ జ్యోతిష్యము ఈ పంచాంగము రకరకాల శాస్త్రాలన్నీ కూడా అంతరిక్షంలో జరగబోయే గొప్ప గొప్ప మార్పులను ముందే సూచించడానికి ఉపయోగించేవారు, ముందే సూచించడానికి ఉపయోగించేవారు. అంతేగాని వ్యక్తుల జాతకాలు చెప్పడానికి జ్యోతిష్యం ఏర్పడలేదండి నిజానికి. నిజానికైతే బాగా పెద్ద ఉద్దేశంతో అది ఏర్పాటైందండి జ్యోతిష్ శాస్త్రం. అంటే ఎప్పుడు ప్రపంచానికి విపత్తు వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు ఉన్నట్టుండి అకాలమైన వర్షాలు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఏమైనా విచిత్రమైన వ్యాధులు పీడించే అవకాశం ఉందా, గ్రహణం రాబోతోందా, ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చండి. ఆంగ్లంలో చెప్పాలంటే అది ఆస్ట్రానమీ అండి. ఆస్ట్రానమీ నుంచి ఈరోజు అది ఆస్ట్రాలజీకి దిగజారిపోయింది. ఆస్ట్రానమీ అండి అంటే జ్యోతిష్యం తప్పని కాదండి, అంటే దాని ప్రభావం వ్యక్తుల మీద చాలా తక్కువగా ఉంటుందండి. జ్యోతిష్యం దేనికి అంటే, మొత్తం ఒక భూమండలానికో ఒక యురేనసో ఒక నెప్ట్యూనో ఒక ప్లూటో, మనకి గ్రహాలు ఉన్నాయి కదా రకరకాల గ్రహాలు, శనిగ్రహం శుక్రగ్రహం గురుగ్రహం రకరకాల గ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహానికి మొత్తం ఉన్న ప్రభావాన్ని వాళ్ళు చెప్పారండి జ్యోతిష్ శాస్త్రంలో. అంత గ్రహం మీద చూపించే ప్రభావం ఎక్కడో భూమండలంలో ఆంధ్రప్రదేశ్లో అవిభక్త రాష్ట్రం అవిభక్త రాష్ట్రం అన్నారు, ఇప్పుడు 2 భాగాలైన రాష్ట్రంలో ఫలానా జిల్లాలో గుడివాడలో ఒక దేవాలయంలో ఒక మూల కుర్చీ వేసుకున్న మన మీద అది ఎంత ప్రభావం చూపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే కాస్త ఉపశమనం కలిగించడం కోసం చెబుతున్నానండి. భయంకరమైన మార్పులేం మన జీవితంలో ఏం జరగవండి, అంటే ప్రత్యేకమైన విపత్తులేం మన నెత్తి మీద వచ్చి పడిపోవండి. అందరికీ వచ్చే విపత్తులే మనకి వస్తాయి. ఇప్పుడు కరోనా ఎవరికి విపత్తు ఎవరికి కాదు, అందరికీ విపత్తే ఎవరికి కాదు, సామూహిక విపత్తు. అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని ఇంత విశేషమైన
ఆ గ్రహ నక్షత్రాల కదలికలను చెప్పడం కోసం వినియోగించేవారండి. ఇప్పుడు మరి అది కాస్త వ్యక్తిగత జ్యోతిష్యాలు చెప్పుకునే స్థాయికి వచ్చేసింది. అప్పుడు కూడా మన జాగ్రత్తలు తీసుకోవచ్చు, కానీ కంగారు పడవలసిన అవసరం లేదు. ఎవరైతే నిత్యం మనసులో నామస్మరణ, మరి ఏ భగవంతుణ్ణి స్మరించాలి అనే ప్రశ్న కూడా ఉంటుందండి, దానికి ఒకటే సమాధానం, మనకి ఏ భగవంతుడు ఇష్టమైతే, ఎవరి పేరు తలుచుకుంటే మనకు మనసు హాయిగా అనిపిస్తుందో వారినే తలుచుకోవాలని. చిన్నపిల్లలు ఉంటారని వారు శివుణ్ణి చూసి భయపడవచ్చు కాస్త, ఈ అవతారం ఏమిటి అని. చిన్నపిల్లలకి హనుమంతుడు వినాయకుడు బాగా నచ్చుతారండి. ఎందుకు, హనుమంతుడు ఏ రాక్షసుడు వస్తే ముక్కు మీద గుద్దుతాడని వాడికి ఒక ధైర్యం, అంతకంటే ఏమీ లేదు. అందరు దేవుళ్ళు గుద్దుతారు, దానికే ఉంది. కానీ చిన్నపిల్లల మనస్తత్వం అలాగే ఉంటుందని, వాళ్ళు మెడ ఆంజనేయ స్వామిని వేసుకుని నేను ఆంజనేయ స్వామి అంత బలవంతుడిని అయిపోతానంటాడు. అందరు భగవంతుడు ఒకటే స్వరూపం, కానీ మనకి రకరకాల రుచులు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏది ఇష్టమైతే, ఏ భగవంతుడి నామం ఇష్టమైతే, అయ్యప్పనా లేకపోతే మరొకరా మరొకరా, ఏ నామం చదువుకుంటే మన మనస్సు తేలికవుతుందో, శంకర అని ఒకసారి అనుకుంటే కష్టాలన్నీ దూరం అవుతున్నట్టు అనిపిస్తుందో, ఆ భగవంతుడి పేరుని అవకాశం ఉన్నంతసేపు మనం మనస్సులో నామస్మరణ చేయాలి. అలా ఎవరైతే నామస్మరణ చేస్తారో వారి పట్ల గ్రహదోషంబులు దుర్నిమిత్తములు. పైగా ఏం చెబుతున్నారు, దహరుం గప్పగజాలునే శలభ సంతానంబు, ఈ కష్టాలన్నీ మిడతల దండు వంటివయ్యా. మిడతల దండు, పెద్ద సూర్యమండలం ఉందనుకోండి, పెద్ద అగ్నిజ్వాలు ఉందనుకోండి, మిడతల అగ్నిజ్వాలను ఏం చేస్తాయండి, అందులో పడి భస్మం అయిపోతాయండి. అంటే ఈ జీవితంలో వస్తున్న రకరకాల కష్టాలు, రకరకాల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మిడతల దండు. మన మనస్సులో ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, వీర హనుమాన్, జై హనుమాన్, మనం రకరకాల నినాదాలు చేస్తూ మంత్రాలు చదువుతూ ఉంటామే, ఇది మన శరీరంలో రగిలే అగ్నిజ్వాలండి. ఈ అగ్నిజ్వాలల్లో పడి ఆ కష్టాలన్నీ భస్మం అయిపోతాయని దూర్జటి మహాకవి చెబుతున్నారండి. ఎంత తేలికపాటి అవకాశం ఉండగా ఎందుకయ్యా ఈ మనుషులు నీ నామస్మరణం చేయక ఇంత అనవసరంగా ఇబ్బందులో పడుతూ ఉంటారేమిటయ్యా అని చెబుతాం. ఎంత ఆశ్చర్యకరమైన తత్వం ఉంది అంటే, మనం పంచాంగం వినాలి, తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ గుండెపోటు తెచ్చుకోకూడదు. ఏదో కాస్త తట్టుకుని పర్వాలేదు, ఏదో జాగ్రత్త తీసుకోమన్నారు, ఆ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ సంవత్సరం వ్యయం 42 అనగానే మన గుండె ఆగిపోయింది అనుకోండి, అదే వ్యయం, అంతకంటే ఏమి లేదు. ఆయన చెప్పింది అదే. ఎందుకు, మీరు గుండెపోటు వచ్చింది, హాస్పిటల్లో చేర్చారు, ఈరోజు చూపిస్తే ఒకసారి వెనక నాన్నగారు చెబుతూ ఉంటారు, డాక్టర్ చేయబట్టుకుంటే 100, వదిలితే 5000, అందుకని వీరికి ఏదో గుండెపోటు వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తారు, 20 లక్షలు వదులుతుందండి, అదే వ్యయం. గురువుగారు పంచాంగంలో చెప్పింది అదే, ఇంకేం చెప్పాలి ప్రత్యేకించి. అంటే మనం కంగారు పడడం వల్లే ఈ వ్యయం అయ్యిందండి, లేకపోతే అయ్యేది కాదు. చెప్పారు పర్వాలేదా, స్థూలంగా ఉంటుంది, ఒక్క వ్యక్తి మీద తీవ్రమైన ప్రభావం ఏం చూపించేదండి. ఆ రాశి అందరి వారి మీద అంది కదా, అందరి మీద సమానంగా చూపిస్తుంది, పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. కాస్త ఉన్నంతలో మనం అమ్మవారిని ప్రార్థన చేసుకుంటే, ఈసారి వ్యయం ఎక్కువ అన్నారు అందుకని ప్రత్యేకంగా ఖర్చులు పెట్టద్దు, ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు షేర్లు ఉంటే ఈసారి పెట్టద్దు, ఉన్న దాంట్లో ఏదో గడిపేద్దాం, కాస్త వచ్చిన జీతంలోనే ఈసారి గడిపేసాం అనుకోండి, వచ్చే సంవత్సరం అదే బాగుంటుంది, ఆ తర్వాత చూసుకోవచ్చు. అన్ని రాశులకి ఒకేలా ఉండదు కదా, క్రితంసారి నా రాశి బాగుంది, ఈసారి బాగుండకపోవచ్చు, దానికేముంది, మళ్ళీ వచ్చే ఏడాది బాగుంటుంది. భగవంతుడిని నమ్ముకున్న వాడికి బాగుండడం బాగుండకపోవడం ఏముంటుందండి, అంతా అమ్మవారి ప్రసాదమే కదా. అంత హాయిగా మనం జీవించగలగాలి, అంత హాయిగా దూర్జటి తత్వం మనకు అంత విచిత్రంగా కనబడుతోందండి. పైగా మానవులు ఎంత విచిత్రంగా ఉంటారయ్యా, అంతా మిథ్యయే తలంచి చూచిన నరుండట్లవు టెరింగిన్, సదా కాంతల్ పుత్రులు అర్ధమున్ తనువు నికంబంచు మొహార్ణవ భ్రాంతించింది చెరుంతుగాని పరమార్థం బైన నీయందు తా చింతా కంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర. అంతా మిథ్యయ తలంచి చూసిన నరుండట్లవు టెరింగిన్, సదా కాంతల్ పుత్రులు అర్ధమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతించింది చెరింతుగాని. అయ్యా ఆలోచించి చూస్తే ఈ ప్రపంచమంతా కూడా మాయేనయ్యా మాయేనయ్యా, ఎంతకంటే చెప్పేది ఉంది, అది తెలిసి కూడా మానవుడు ఎన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటాడయ్యా. ఏదో ప్రవచనకర్తలు ఈ ప్రపంచం అంతా మాయే అని చెప్పారు, అది మనకు రుజువు అవ్వడం ఎలాగా, రుజువు అవుతుందండి. అందరికీ తేలిగ్గా రుజువు అయ్యే విషయమే, పెద్దవాళ్ళు చెప్పిన విషయమే, నేను కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను. మనం నిద్రపోయినప్పుడు రాత్రి మనకి కలలు వస్తాయి, అందరికీ కలలు వస్తాయిగా. ఆ కళ్ళ ఎవరు వస్తారనేది ఎవరికి వారు గుండె మీద చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది, నేను చెబితే బాగుండు. రకరకాల వ్యక్తులు కళ్ళకు వస్తూ ఉంటారు, రాక్షసులు కళ్ళకు వస్తూ ఉంటారు. ఆ రాక్షసులు ఎవరవుతారో కూడా చెప్పలేము, ఒక్కొక్కరికి భర్త కావచ్చు, ఒక్కొక్కరికి భార్య కావచ్చు, ఒక్కొక్కరికి పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంతా కళ అయిపోయేసరికి మనం బాగుమని కళ్ళు తెరిచి బయటికి లేచాము. కానీ కళలో ఉన్నంతసేపు అది కళ అని మనకు తెలుసా, ఇది అసలైన ప్రశ్న. మన తత్వం మొత్తంలో ఇదే అసలైన కీలకం అండి, ఇందులో పెద్ద విశేషమేమి లేదు.
చాలా తేలిగ్గా అర్థమైపోయే విషయం అండి. మనం సాధారణంగా పడుకునే ముందు ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో, ఏ సీరియల్ చూస్తూనైతే ఎక్కువగా పడుకుంటామో ఆ సీరియలే మన కళలోకి వస్తుందండి. మనం మొగలు రేకులు ఇటువంటి సీరియల్ చూస్తూ ఉంటే అత్తాకోడళ్ళు దెబ్బలాడుకునేవి, రకరకాలు ఎవరిని ఎలా విషం ఇచ్చి చంపచ్చు, అత్తాకోడళ్ళు ఎలా విడిపోవచ్చు, ఉమ్మడి కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అయిపోవచ్చు, ఇవన్నీ ప్రత్యేకించి పుస్తకాలు రాయక్కర్లేదు, తెలుగు సీరియల్లు చూస్తే చక్కగా అర్థమైపోవచ్చు. ఏం ప్రత్యేకించి మనం ఏం చేయక్కర్ల, ఎంత చక్కగా వివరిస్తారో మళ్ళీ ఆ మధ్య చెప్పారు కుంకుడుకాయ రసంలో కూడా విషం కలపచ్చుట, నాకు తెలియదు అప్పటి వరకు. ఎంత విజ్ఞానమో ఎంత శాస్త్రీయతో అంటే నేరాలు చేసేవాళ్ళు కొత్త అవకాశాన్ని నేర్పిస్తారు. ఆ మధ్య టీవీ నైన్లో నేరాలు ఘోరాలు అని వచ్చేవి, ఆ చేసేవాడే పెద్ద తన్నప్పుడు అంటే వీడు ఇంకెలా చేయొచ్చు, ఇంకా వినూత్నంగా ఎలా చేయొచ్చు, తలుపు ఎలా బదలు కొట్టచ్చు, వాడి తలక ఎలా బదలు కొట్టచ్చు అనేది వీడు మనకు చూపిస్తాడు. ఇవి నేరాలు దీనివల్ల పెరుగుతాయి కానీ తగ్గవాలి, ఆ నేరాలకు పరిష్కారం చూపించాలి. అందుకని మనం సాధారణంగా పడుకునేటప్పుడు ఏవి ఎక్కువగా ఆలోచిస్తూ పడుకుంటామో, ఏదో మన దిగులు ఉంటుంది, మనం ఏదో ఉద్యోగం అనుకున్నాం, ఇంటర్వ్యూకి వెళ్ళాం, రేపు అది అవుతుందో లేదో అనుకుంటాం, రాక మన కళలో అంతా మనల్ని ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు, మనల్ని ప్రశ్నలు వేస్తున్నట్టు, మనం చెప్పలేకపోతున్నట్టు, మాట్లాడదామన్నా నోరు రాకపోతున్నట్టు, ఎవరినో లేపుతున్నట్టు మెలకు రానట్టు మనకు అనిపిస్తుందండి. లేపుతూ ఉంటాం, పక్కవాళ్ళని లేపుతాం, ఎంత చేస్తాం. కానీ కళలో ఉన్నంతసేపు మనకు అది కళ అనిపిస్తుందా కాదా, అది నిజం అనిపిస్తుందా, నిజం అనిపిస్తుందా? పైగా మరొక మాట గమనించండి, ఆ కళలోకి 4-5 వ్యక్తులు వచ్చారు, మనకు పరిచయం ఉన్న వాళ్ళే, వాళ్ళందరూ మన ఇంటి చుట్టూ తిరిగేవాళ్ళే, ఆ రోజు మనల్ని బాధ పెట్టిన వారో సంతోష పెట్టిన వారో ఎవరో ఉన్నారా కళలో, వారందరూ మన కళలోకి వచ్చారండి. నిజంగా తలుపు తీసుకుని మీ ఇంటికి వచ్చి పరుపు దగ్గరికి వచ్చి నేను పలకరించారా వాళ్ళు? పలకరించలేదు కదా. ఎలా నీ కళలోకి వచ్చారు మరి వాళ్ళు? మనమే ఆ రూపాలన్నీ ధరించాము, వాళ్ళేం ఎక్కడికి రాలేదు, వాళ్ళ గదిలో వాళ్ళు హాయిగానే పడుకున్నారు, మనమే అన్ని ఆలోచనలు అని. అంటే మనిషికి అహం అనేది ఒకటి ఉంటుంది కానీ నేను నాది అని, మనం పొద్దున్న ఎవరితోనో వాదనలో మనం గెలవలేకపోతాం, ఆ వాదనలో ఓడిపోయామనే బాధ ఉంటుందని మనకి. ఇక్కడికి వచ్చి మనం నువ్వెంతయా నువ్వెంత అని మనం కళ్ళ వాదించేసుకుంటూ ఉంటాం, అక్కడ మనమే గెలుస్తాం ఎప్పుడు, ఓన్లీ అక్కడైనా గెలిచాము సంతోషం, అక్కడ గెలిచిపోతూ ఉంటాం. ఈ రకరకాల విషయాలన్నీ కళలో చర్చకు వస్తూ ఉంటాయండి. ఎప్పుడైతే మనం కళలోంచి బయటపడ్డామో, అరే రే ఇదంతా కళ, నేను ఎంతసేపు నిజమే అనుకున్నానే అని చెప్పి చక్కగా ఒక గ్లాసు నీళ్ళు దాకా పడుకుంటాడు మనిషి. అంటే సరిగ్గా మనకి భగవత్ తత్వంలో, యోగ వాసిష్టం లాంటి ప్రసిద్ధమైన తాత్విక గ్రంథాల్లో కూడా ఏం చెబుతున్నారు అంటే, మనిషి జీవితం కూడా నిజంగా కళేనండి. ఇది కళ అని మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఈ శరీరంలోకి మనం పుట్టినప్పుడు, ఆ బొడ్డుతాడు తెరించినప్పుడు మనం ఈ లోకంలో పడ్డామండి. మళ్ళీ మొత్తం అయిపోయాక చివరిలో ఒకసారి ఏ రోజు భగవంతుడు మనల్ని పిలుస్తాడో తెలియదు, కానీ ఒక్కసారిగా అటు వెళ్ళిపోతామండి మనం, ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తామండి. అప్పుడు ఆ నలుగురు అనే అమధ్య రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా వచ్చింది, అది గమనించండి. ఆ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆ జీవుడు పడే తపనంతా అందులో చూపిస్తాడండి. ఆ జీవుడు అరే రే ఈ శరీరం నాదనుకున్నానే ఇన్ని రోజులు, దీన్నే రాజేంద్ర ప్రసాద్ అందరూ పిలిచారే, ఇది నాదనుకున్నానే ఇప్పుడు నేను కాదంటున్నారు ఏమిటి, నా కొడుకుని పిలిస్తే పలకటం లేదు ఏమిటి, ఒరే ఆ గల్లా పెట్టి తాళం వేయలేదురా అని చెబుతున్నాను, ఎవరు వినిపించుకోవడం లేదు ఏమిటి, అరే రే ఈ శరీరం శాశ్వతం అనుకున్నానే, డబ్బులు కూడా పెట్టానే, పెళ్ళిళ్ళు అనుకున్నాను, రకరకాలు అనుకున్నానే, పెద్ద పెద్ద బంగారు కంచాలు కూడా మడత పెట్టి మరీ బీరువాలో దాచిపెట్టానే, తినకుండా ఎన్ని రకాల ఇబ్బందులు తెచ్చుకున్నాను రా, ఇది శాశ్వతం అనుకున్నానే అని మనిషికి ఈ మాయ అప్పుడు బద్దలైపోతుంది. అప్పుడు తీరా తెలుసుకుని చేసేది ఏమీ లేదు, మళ్ళీ జన్మ ఎత్తవలసిందే. ఎందుకు జన్మ ఎత్తుతాడు? ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల కర్మలు ఏవో ఉన్నాయి, కొన్ని పుణ్యాలు చేశాడు, కొన్ని పాపాలు చేశాడు, వీటన్నింటి ప్రాయశ్చిత్తంగా మళ్ళీ ఏదో జన్మ ఎత్తవలసి వస్తుంది. అది మానవ జన్మే అవుతుంది అనడానికి ఏమీ అవకాశం లేదండి, అది ఏ కీటకమైన జన్మ కూడా కావచ్చు. మనం ఎక్కువ పాపాలు చేస్తే కీటక జన్మ పుట్టచ్చు మనం చెప్పలేం, కానీ దొరక మనకు దొరికిన మానవ జన్మని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని విడిచిపెట్టకూడదండి, సువర్ణ అవకాశం ఇది. ఒక్కసారి జారిపోయింది అంటే మనం ఎంత తల బాదుకున్నా మళ్ళీ తిరిగిరాదు. దొరక్క దొరికింది మానవ జన్మ అవకాశం, మనం బాగా చదవగలం, వినగలం, రకరకాల తెలివితేటలు ఉన్నాయి మనకి, ఎంతో సృష్టి చేయగలం, మానవ మేధాసంపత్తి చాలా గొప్పది. ఆ దాన్ని వినియోగించుకుని మానవుడు జీవితానికి ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలని మన తత్వశాస్త్రం చెప్పిందే. నేనెవరు నేనంటే ఈ ప్రవచనం చెబుతున్నవాడా, లోపల నుంచి చప్పుడు చేస్తున్నవాడా, లేకపోతే మాట్లాడుతూ కూడా తర్వాత ఏ పద్యం చెప్పాలి, తర్వాత ఏ జోకేస్తే నవ్వుతారు అని ఒకడు ఆలోచిస్తున్నాడు వాడా, లేకపోతే ఎవరు అని రకరకాల ఆలోచనలు మనం చెయ్యాలండి. మన మీద మనం పరిశోధన చేయాలండి. మన పండుగల సందర్భంగా మనం చేయవలసిన విషయం అది. అప్పుడు మనకి జీవితం మాయ అనేది అర్థమవుతుంది సరిగ్గా. అప్పుడు మనం జీవితం అంతా అయిపోయాక అరే రే ఇన్ని రోజులు ఇలా చేసామే, కాస్త భగవంతుడికి మరి కాస్త సేపు నామస్మరణ చేసుంటే అయిపోయేది, ఆ రోజు ఎవడో వచ్చి కాస్త ఓ 10 రూపాయలు దానం ఇవ్వమంటే పోరా అని విసుక్కున్నానే, ఈ రోజు అడుగుంటే 10 రూపాయలు దానం చేసుంటే ఈ నరకంలో నాకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా అని ఆ రోజు అనిపిస్తుందని, కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకునే లాభం లేదు. ముందే ఆలోచన చేయాలి
పైగా మనం భగవంతుణ్ణి అంతా మిథ్యయ తలంచి చూచిన ఇది అంతా మాయని తెలిసినా కూడా అంతా మిథ్యయ తలంచి చూచిన నరుండట్లెరిగిన్ సదా కాంతల్ పుత్రులు అర్ధమున్ తనువుని కమ్మంచు మొహార్ణవ భ్రాంతించింది చెరుంతి కానీ. మనిషి ఏమనుకుంటాడు, అమ్మాయి శాశ్వతం, అబ్బాయి శాశ్వతం, ఈ శరీరం శాశ్వతం, ఈ డబ్బులు శాశ్వతం, ఈ ఆహారం శాశ్వతం, నేను కష్టపడి కట్టుకున్న ఈ ఇల్లు శాశ్వతం, ఈ చెట్లు శాశ్వతం, ఈ సృష్టి శాశ్వతం అనుకుని రకరకాల అపోహలకు పోయి మోహంలో మాయలో పడతాడు అయ్యా. కానీ శాశ్వతమైన పదార్థం ఒక్కటే ఉంది, అది పరబ్రహ్మ పదార్థం. అంతా మిథ్యయ తలంచి చూచిన నరుండట్లో డెరింగిన్ సదా కాంతల్ పుత్రుడు అర్థము తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతి చెంది చెరింతు గాని పరమార్థం పైన నీ ఎందు తా చింతాకంతయు చింత నిలపడు కదా శ్రీకాళహస్తీశ్వర. మనిషి ఎన్ని ఆటలు ఆడతాడయ్యా జీవితంలో, ఎన్ని ఆటలు ఆడతాడు, కానీ ఒక్క క్షణం నీ పాదాల వద్ద దృష్టి ఉంచితే ఈ కష్టాలన్నింటినీ నువ్వు పటాపంచలు చేస్తావని తెలిసి కూడా ఈ మనిషి వెర్రిబాగుల వాడు ఆ ఒక్క పని చేయడయ్యా, నువ్వు మాత్రం అశాశ్వతం అనుకుంటూ ఉంటాడయ్యా, ఎంత అజ్ఞాని ఎంత అజ్ఞాని అని చెబుతాడు. అంత అద్భుతమైన ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం ఒక్కొక్క పద్యం జరుగుతుంటే మనకి ఆనందం తాండవం చేస్తూ ఉంటుంది. అంటే గ్రహదోషాల గురించి కూడా మనం అంతగా కంగారు పడవలసిన అవసరం లేదు. నిను సేవింపగా నిత్యోత్సవం బబ్బని, నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని మహాత్ముడనని, జనమాత్రుండనని మహాత్ముడనని సంసార యోగం మోహంబు పైగొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలువచ్చిన రాణి అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర. నిన్ను సేవింపగా ఆపదలు పొడమని నిత్యోత్సవం బబ్బని, భగవంతుడి పట్ల మనం ఎంత తీవ్రమైన భక్తితో ఉండాలి అంటే మనం భగవంతుడిని సేవించే క్రమంలో కూడా కొన్ని కష్టాలు వస్తాయి. అదేమిటి, ఈరోజు నేను 108 సార్లు ఓం నమః శివాయ జపం చేసేసాను కదా, ఈరోజు నుంచి అంతా మొత్తం నా జీవితం ముఖ్యమంత్రి జీవితంలో ఉండాలి కదా అనుకుంటామండి. ముఖ్యమంత్రి కూడా సుఖంగా ఉండడండి, ఆయనకేం కష్టాలు ఉన్నాయో ఎవరికి తెలుసు. శీత కష్టాలు శీతవే, పీత కష్టాలు పీతవే. ముఖ్యమంత్రికి 100 కష్టాలు ఉంటాయి, ప్రధానమంత్రికి 200 కష్టాలు ఉంటాయి, 100 కష్టాలు ఎవరికి ఉన్నాయి. అసలు ఈ సృష్టి అంతా నడిపించేవాడు జనార్దనుడు పైన ఉన్నాడు, ఆయనకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎంతమంది కోరికలు తీర్చాలో. నిన్ను సేవింపక నిత్యోత్సవం బబ్బని ఆపదలు పడమని, భగవంతుణ్ణి సేవించే క్రమంలో కూడా మన జీవితంలో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయండి. అదేమిటి, మనం ప్రార్థన చేశాం కదా, పంతులు గారు చెప్పినట్టు ప్రతి మంగళవారం గుడికి వచ్చాం కదా, ఇంకా కష్టాలు తగ్గలేదేమిటి అనుకుంటూ ఉంటామండి. వెంటనే తగ్గిపోవండి, భగవంతుడు నీకు పరీక్ష పెడుతున్నాడు, పరీక్ష పెడుతున్నాడు గ్రహించాలి. వెంటనే పరిష్కారం అయిపోయింది అనుకోండి, అయితే ఒకసారి ఓం నమః శివాయ అంటే చాలు కదా, అసలు ఓం అన్నా చాలు కదా, ఓ అని ఆపేస్తే చాలు కదా అని రకరకాల తేలికపాటి వ్యవహారాలకు మనం పోతూ ఉంటామండి. ఇవేవి పని చేయమండి. నామస్మరణ చేయాలంటే నామస్మరణ చేయాలి. మనం భగవంతుణ్ణి ఎంత గీసి కోరికలు కోరతామండి, నాకు ఉద్యోగం రావాలి. అది ఎటువంటి ఉద్యోగం అయి ఉండాలి, నేను తక్కువ పని చేయాలి, ఎక్కువ జీతం తీసుకోవాలి, నన్ను పక్కవాళ్ళు ఎవరూ ఏమీ అనకూడదు, నన్ను అందరూ నువ్వు మంచివాడని మెచ్చుకుంటూ ఉండాలి, వీలైనంత తొందరగా పైవాడిని కిందకి దింపేసి నేను పైన కూర్చోవాలి, మనం 100 షరతులు పెడతామండి. ఆయనకి ఎంత చేస్తే మనం చెప్పేది ఒకటే, ఆ ఉద్యోగం ఇస్తే స్వామి నేను తిరుపతి కాలినడకన వచ్చి తలనీలాలు సమర్పించుకుంటామని మనం మొక్కుకుంటామని. కానీ అక్కడ దాకా వెళ్ళాక ఉద్యోగం వచ్చాక అందరూ కాదు కానీ కొంతమంది బద్దకిస్తారండి, కొద్దిగా మోకాళ్ళు ఆగుతున్నట్టుగా ఉన్నాయి స్వామి దయాళువు, మనం కాళ్ళు కాలినడకన వెళ్ళకపోయినా ఆయన అర్థం చేసుకుంటాడు, ఆయనే అర్థం చేసుకునేవాడు, మనమేం అర్థం చేసుకోవద్దు. మరి ఎవరికి ఇచ్చినా మాట నిలబెట్టుకోవాలని, నువ్వు అడిగినట్టుగా ఆయన నీకు ఉద్యోగం ఇచ్చాడు కదా, నువ్వు అడిగిన మంచి అమ్మాయిని నీ జీవితంలోకి ఇచ్చాడు కదా, నీకు పెళ్లి చేశాడు కదా, నువ్వు అడిగిన జీవితం నీకు ప్రసాదించాడు కదా, మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎందుకండి అంత ఇబ్బంది పడుతున్నాం మనం. ఏవో కొన్ని విపత్కరమైన పరిస్థితులు వస్తాయి, మనం అన్నవరం వెళ్ళాలనుకున్న రోజున ఏదో పబ్లిక్ పరీక్ష పడుతుంది, మానేసి వెళ్ళలేం కదా, పర్వాలేదు ఓ 2 రోజులు ఆగి మళ్ళీ ప్రయాణం చేయొచ్చు, అంతలో ఏం కొంపలు అంటుకుపోవు, కానీ ఇచ్చిన మాట మరీ ఆలస్యం చేయకుండా ఆయన నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. నిలబెట్టుకోకపోతే ఆయన కోపం వస్తుందంటే ఏం కోపం రాదండి. భగవంతుడు ఎప్పుడూ కూడా సత్యానికి లొంగుతాడని, అసత్యానికి లొంగడాడు. మాట ఎవరైతే నిలబెట్టుకుంటాడో వాడికి లొంగుతాడు. సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందండి, మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము అంటే ఆ వ్రతం ముగిసింది మొదలు ఇంకెప్పుడు జీవితంలో అబద్ధం ఆడకూడదు, ఇంకెప్పుడు ఎవరిని మోసం చేయకూడదు, ఇంకెప్పుడు అవినీతి చేయకూడదు, ఎప్పుడు నిజాయితీగానే బ్రతకాలి, అప్పుడే సత్యనారాయణ స్వామి వ్రతం సఫలం అవుతుంది. ఆ వ్రతంలో కూడా మనం చెప్పుకున్నాంగా ఎవరు అబద్ధాలు ఆడతారో వాడు మురిగిపోతూ ఉంటారు, రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకే మనం సత్యానికి కట్టుబడాలి. మనం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చామంటే నిలబెట్టుకుని తీరాలి. హరిశ్చంద్రుడు నలమహారాజు మాట నిలబెట్టుకోవటం కోసం ప్రాణాలే వదిలేశారండి,
ప్రాణాలకు సైతం తెగించారండి మాట నిలబెట్టుకోవటం కోసం. ఒకనొక కాలంలో మహారాజులు ఒక్కసారి మాట ఇస్తే వెనక్కి తీసుకునేవారు కాదండి. నేను ఈ దానం ఇస్తాను అగ్రహారం రాసిస్తానంటే ప్రాణం పోయినా సరే ఆయన ఆస్తి ఐశ్వర్యం మొత్తం రాసిచ్చేనా సరే అగ్రహారం ఇచ్చి బయటకు వెళ్ళిపోయేవారు. ఈరోజు మనం అంత నిజాయితీగా ఉండగలమా, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలమా అనేది మనం ఆలోచించాలి. అలా ఆలోచించే వాళ్ళకే మనం కూడా కాస్త ఆలోచించి మద్దతు చేసే ప్రయత్నం చేయాలి, మాట నిలబెట్టుకోవాలి. చిన్న పిల్లాడికి ఒక మాట ఇచ్చాం, ఒరే నువ్వు బాగా చదువుకుంటే సాయంత్రం ఐస్ క్రీమ్ కొంటామన్నాం, ఆ మాట నిలబెట్టుకోవాలి. సినిమాకి తీసుకెళ్తా అన్నాం, మాట నిలబెట్టుకోవాలి. అలాగే నిలబెట్టుకుంటే వాడికి ఏమవుతుంది, మా నాన్నగారు ఏ మాట ఇచ్చినా నిలబెట్టుకుంటారు. ఏ రోజు కూడా మా నాన్నగారు అబద్ధం చెప్పలేదు, నాకు పలానా చేస్తా అంటే చేస్తా అన్నారు. అంటే మనం కూడా జీవితాంతం సత్యానికి కట్టుబడాలి. రేపు మనం ట్యాక్స్ కట్టాలంటే కడతాం, రేపు మనం నిజాయితీగా ఉండాలంటే ఉంటాం, గురువుగారికి పాదాలకు నమస్కారం చేయాలంటే చేస్తాం. వాడి గీత తప్పడండి ఇంక జీవితం. కానీ మనం తప్పుతున్నాం అనుకోండి, మా నాన్నే 100 సార్లు తప్పాడు, నేను నిలబడి నేనే సారిస్తాను అంటాడు, వంకర వ్యాఖ్యానం చేస్తాడు. తండ్రి పరువు కూడా పోయి, పైగా తండ్రి పేరు చెడగొట్టాడు అనవసరం. ఇవి వీడొక్కడే పాపం చేశానని చెప్పడు, మా నాన్నగారు మాట మీద నిలబడలేడు, మాకు అదే అలవాటు వచ్చిందంట, అది వీడి తప్పు కాదనమాట. అందుకని ఎవరికి మాట ఇచ్చినా కూడా మనం నిలబట్టాలండి. నేను సేవింపగా ఆపదలు పొడమని నిత్యోత్సవం బబ్బని. ఏవైనా నాకు గొప్ప ఒకసారి మనం సేవ చేయడం మొదలు పెట్టాక పెద్ద విశేషమైన సన్మానం జరగవచ్చు, నీకు ఎక్కడా లేని అద్భుతమైన సంపద రావచ్చు, గొప్ప గౌరవాలు దక్కచ్చు, నీకు లేనిపోని ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు. తట్టుకోవాలి తట్టుకోవాలి. జనమాత్రుండనని మహాత్ముడనని ఎవరైనా వచ్చి నువ్వెవడవయ్య మామూలు మనిషి అనొచ్చు, లేకపోతే నువ్వు మహాత్ముడు అనొచ్చు. రెండింటినీ తేలికగా తీసుకోగలగాలి. జనమాత్రుండనని మహాత్మునని సంసార మోహంబు పైగొనని జ్ఞానము కలగని. ఒకదానికొకటి వ్యతిరేకమైన మాటలండి. సంసార మోహం నన్ను కప్పేసినా కూడా ఈ బంధాలు, ఈ బంధుత్వాలు, ఈ డబ్బులు, ఈ చీరలు, ఈ నగలు, ఈ శాలువాలు, ఈ దుప్పట్లు, ఈ పళ్ళు, ఈ పారితోషికాలు, ఇవన్నీ శాశ్వతమని మనం అనుకుంటూ ఉన్నామంటే అసలైన భగవంతుడు మనకి దక్కకుండా వెళ్ళిపోతాడండి. ఇవన్నీ అశాశ్వతమైన విషయాలు మనం గ్రహించాలి. సంసార మోహంబు పైగొనని జ్ఞానము కలగని. జ్ఞానం ఎవరికి కలుగుతుందండి, త్రినేత్రుడికి. త్రినేత్రుడి నేత్రాన్ని మనం గమనిస్తే శివుడి నేత్రాన్ని, రెండు కన్నులని జ్ఞాన నేత్రాలని ఎందుకు అనలేదండి? త్రినేత్రం ఈ మూడవ నేత్రం నిలువుగా ఉందో చూడండి, దానిని మాత్రమే జ్ఞాన నేత్రం అని ఎందుకు అన్నారండి? ఆ నేత్రంతో ఎప్పుడు కూడా మనం చూస్తున్నట్టుగా ఉండదండి సృష్టి. ఆయన నిలువుగా చూస్తాడండి సృష్టి, చక్కగా దేనికి ఏ భేదం ఉండదండి. అంటే కుల భేదాలు, వర్గ భేదాలు, మత భేదాలు, రకరకాల భేదాలు, ఆడవాళ్ళు, మహిళలు, మగవాళ్ళు, ఇది జంతువు, అది కీటకం, ఇది ఏనుగు, అది మొసలి, ఈ తేడాలన్నీ నిలువుగా చూసే వాళ్ళకి కనబడవండి. ఎవరైతే జ్ఞాన నేత్రంతో సృష్టిని చూస్తారో వాళ్ళకి భేదాలు కనబడవండి. నేనెంతో ఆవు కూడా అంతే కదా, నాకు 12.5 ఆకలిస్తుంది, దానికి కూడా వేస్తుంది కదా అని వీడికి అనిపిస్తోందంటే వీడికి జ్ఞానం కలుగుతోందని అర్థం అండి. ఆ జ్ఞానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అందుకే మన జ్ఞాన నేత్రంతోనే సృష్టిని చూడాలి. మనకు నిజంగా ఇక్కడేం కన్ను ఉండకపోవచ్చండి, కానీ ఆలోచన చేయవచ్చు కదా, దృష్టి జ్ఞాన నేత్రంగా ఉండవచ్చు కదా. శివుడి నుంచి మనకు దక్కే సందేశం కూడా అదే. పైగా మీరు గమనించండి, మన్మధుడు శివుడిని ఇబ్బంది పెట్టినప్పుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడం కోసం మన్మధుడు శివుడి మీద పంచబాణాలు గురిపించాడండి. ఏమిటా పంచబాణాలు? అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సహాయక అని అమరకోశంలో చెప్పారు. మనకి 5 బాణాలు శివుడి మీద గుప్పించాడండి. ఎవరి మీద అయ్యా నీ ఆటలు? మహాశివుడి మీద. ఒక్కసారిగా జ్ఞాన నేత్రం తెరిచి మొత్తం భస్మం చేసేసాడండి. మన్మధుడు అనే వ్యక్తిని మనం ఆయన భస్మం చేయలేదండి, ఆ మోహావేశాన్ని భస్మం చేశాడు. మనం కూడా జ్ఞాన నేత్రంతో చూడగలిగితే, ఈ కళ్ళతో ఆయన భస్మం చేయలేదండి, జ్ఞాన నేత్రంతో చేశాడు. ఈ కళ్ళ నుంచి అగ్ని రాలేదండి, ఈ కళ్ళ నుంచి వచ్చిందండి, ఆ మోహావేశాన్ని భస్మం చేశాడండి. మనం కూడా ఉన్నంతలో అంటే ఏం, మనం సుఖాలు అనుభవించడం ఏమి మానేయక్కర్లేదండి. చక్కగా ఉన్నాం, మంచి భార్యనిచ్చాడు భగవంతుడు, మంచి పిల్లల్నిచ్చాడు, ఉన్నంతలో ఆనందంగా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నదాంతో సంతృప్తి పడుతూ పెడచూపులు చూడకుండా పక్కవాళ్ళను చూసి అసూయి చెందకుండా కాస్త ఆనందంగా ఎవరైతే బ్రతుకుతారో వారు జ్ఞాన నేత్రంతో వీక్షిస్తున్నట్టే లెక్క. అందులో సందేహమేమి లేదండి. శివుడు ఎప్పుడైనా అంతకుమించి ఏమైనా కోరుకున్నాడా? ఆయనే సరిగ్గా బట్టలు వేసుకోలేదు, పులిచర్మం చుట్టుకున్నాడు, కింద ఏదో కాస్త పరుచుకుని కూర్చున్నాడు, ఏనుగుతోలు కట్టుకున్నాడు, పులిచర్మం వేసుకుని కూర్చున్నాడు, పైనంతా పాములు వేసుకుని కూర్చున్నాడండి. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు బంగారపు కానుకలు వచ్చేలా చేయవయ్యా అని మనం కోరతామండి. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి నాకు వివాహం అయ్యేలా చేయవయ్యా అని కోరుకుంటామండి. అంత అవకాశం ఉంటే ఆయనే చేసుకుందునుగా, మనకెందుకు ఇస్తాడు పాపం, మనం అడుగుతామండి. కానీ భగవంతుడి లీల చూడండి ఎలా ఉంటుందో. భక్తులు ఏ కోరికలు అడిగినా కూడా అవి వారి దగ్గర ఉన్నా లేకపోయినా కూడా తీరుస్తారండి. అంత దయాళువులైన భగవత్ తత్వం మన దగ్గర ఉండాలి. ఇక్కడ కూడా ఈ ఆపదలు వచ్చిన జనమాత్రుండనని మహాత్ముడని సంసార యోగంబు పైగొనని గ్రహగతులు కుందింపని. రకరకాల గ్రహగతుల వల్ల పంచాంగంలో చెప్పినట్టుగా గ్రహదోషాలు రకరకాల ఇబ్బందులు పెడుతున్నా కూడా ఎవరైతే వీటి నుంచి బయటపడతారయ్యా అంటే గ్రహగతులు కుందింపని.
రకరకాల ఇబ్బందులైనా ఎదురైనా కూడా ఎవరైతే భగవంతుడి పాదాలను నిత్యం ఆశ్రయిస్తాడో వాడికి ఏ రాశులు కూడా ఏ ఫలాలు కూడా ఏ కష్టాలు కూడా ఇబ్బంది పెట్టవయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా సమభావనతో ఎవరైతే తీసుకుంటారో వారికి భగవంతుడి కృప విశేషంగా కురుస్తుంది అని శ్రీకాళహస్తీశ్వర శతకంలో దూర్జటి మహాకవి చెబుతున్నారండి. మరొక విశేషం మనం చెప్పుకోవాలి. ప్రవచనం మనం ఉగాది పండుగ రోజున చెప్పుకునే మూడవ ప్రకారం పంచాంగం అయిపోయాక పద్యం. తెలుగు పద్యాలు మనం బాగా చదువుకుంటామండి. తెలుగు పద్యాలు చదువుకోవాలి. అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వేడుకుంటున్నానండి. దయచేసి ప్రార్థనలో రోజు మనం చదువుకునే పూజా మందిరంలో మీ ప్రార్థనలో తెలుగు పద్యాలను చేర్చుకోండి. దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఎన్ని పద్యాలు చెప్పాడండి. సరదాగా రెండు పద్యాలు మీ పిల్లల చేత కంఠస్థం చేసి దేవాలయానికి వచ్చినప్పుడు మనసులో ఆ పద్యాలు చదువుకోండి. అర్థం మీకు అర్థమైంది కదా, నేను చెప్పాను కదా పుస్తకాల్లో వ్యాఖ్యానం ఉంది. మహానుభావులు మాడుగుల నాగఫణి శర్మ గారు శ్రీకాళహస్తీశ్వర శతకానికి అద్భుతమైన వ్యాఖ్యానం రాశారండి. పెద్ద పెద్ద వాళ్ళు రాసిన వ్యాఖ్యానం పుస్తకాలు ఇప్పుడు దొరుకుతున్నాయి. కాస్త అర్థంతో సహా దాన్ని చదువుకుని భగవంతుడి ముందు చదువుకుంటే ఆహా ఈ పద్యంలో ఏం చెప్పారు, గ్రహ దోషాలు మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టావు, కష్టాలు సుఖాలు ఎలా ఉన్నా కూడా మనం భగవంతుడి పాదాలను నమ్ముకుంటే బయటపడవచ్చు అనే పరిష్కారం దొరుకుతుంది కదండి. ఏమీ అర్థం కానీ మలయాళం శ్లోకం చదివితే మనకి ఏమర్థమవుతుందండి? అందులో ఏదో చెప్పాడులే, ఎక్కడ చదివినట్టు ఉంటుంది. అది కూడా టూ టేబుల్ చదవడానికి మలయాళం శ్లోకం చదవడానికి ఏమీ తేడా ఉండదు, ఏమీ అర్థం అవ్వదు. తెలుగులో చదువుకుంటే కాస్త మనం చదువుకున్న భాష మన మాతృభాష కదా, మనం దాన్ని ఎలా దూరం చేసుకోగలమండి? తేలిగ్గా విషయం అర్థమైపోతుందండి. అందుకని తెలుగు భాషను కూడా మనం కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలి. మూడవది మరి సాహిత్యం కదా, సాహిత్యం అంటే పద్యం కదా. మరొక మాట, ఉగాది రోజున తప్పనిసరిగా తలుచుకోవలసిన మహానుభావుడు ఒక మహాకవి ఉన్నాడండి. ఆయనను మనం తలుచుకుని తీరాలండి ఉగాది రోజున. ఆయన ఎవరో కాదండి, మహాకవి జాషువా. అద్భుతమైన పద్యాలు అందించారండి గుర్రం జాషువా గారు. పేరు వినే ఉంటారండి చాలామంది పిల్లలకు, ఆ పేర్లు పెడుతూ ఉంటారండి. మహానుభావుడండి, మహానుభావుడండి. నీతి పథమునందు నిత్య జీవితమందు మాట నిరుకునందు మార్పు లేక కొత్త బట్ట కట్టుకున్నంత నూతన వర్షమహము సార్థకంబు కాదు. తేలికపాటి పద్యంలో సంస్కారం చెబుతున్నాడండి జాషువా గారు, గుర్రం జాషువా గారు. కనపడితే పాదాభివందనం చేసి పైకి లేవకపోతున్నాండి నేనైతే. మహానుభావుడండి, మహానుభావుడండి. ఎంత విశేషం అండి, ఆయనను చూసిన వారు ఎవరైనా ఉంటే ఎంత అదృష్టవంతులండి నిజంగా. నీతి పదమునందు నిత్య జీవితమందు మాట నిరుకునందు మార్పు లేక. పండుగ అనగానే మనం సాధారణంగా చేసేది ఏమిటండి, కొత్త బట్టలు కట్టుకుంటాం, కొత్త బట్టలు కట్టుకుంటాం. కట్టుకోవాలండి, సంప్రదాయం. అందులో ఏం మానేయక్కర్లా. చక్కగా హాయిగా మనకు భగవంతుడు ఇచ్చిన ఆర్థిక స్తోమత మేరకు ఎంత కొనుక్కోగలిగితే అంత కొనుక్కుని హాయిగా కట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ కొత్త బట్టలు కట్టుకుంటే గత ఏడాది ఉన్న పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా మారిపోతాయా? ఈరోజు స్నానం చేసినంత మాత్రాన నిన్న కష్టాలు వదిలిపోతాయా? నిన్న సుఖాలు వదిలిపోతాయా? ఏ వదిలిపోతాయండి? జాషువా గారు చెబుతున్నారండి, నీతి పథమునందు నిత్య జీవితమందు మాట నిరుకునందు మార్పు లేక కొత్త బట్ట కట్టుకున్నంత నూతన వర్షమహము సార్థకంబు కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండియా, ఉగాది రోజున అందరూ కూడా జాషువా గారి పద్యం చెబుతున్నారండి. జాషువా గారు చెబుతున్నట్టే మనం అనుకోవాలి. కొత్త బట్టలు కట్టుకున్నంత మాత్రాన జీవితంలో కొత్త కొత్త మార్పులు రావండి, కొత్త కొత్త మార్పులు రావండి. నీతి పదమునందు నిత్య జీవితమునందు మాట నిరుకునందు మార్పు లేక. మనం మార్చుకోవలసింది కొత్త ఏడాది మొదలైందంటే కొత్త ఆలోచనలు మొదలవ్వాలి. ఈ ఏడాది మన ఇంట్లో ఉన్నవారు మీకు చికాకు ఎక్కువ అండి, ఊరికే కోపడుతున్నారు నా మీద అని మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరో కాస్త చెప్పారు. ఆ ఏడాది చికాకు తగ్గించుకోవాలి, కోపం తగ్గించుకోవాలి. వాళ్ళు చెప్పేది కూడా మన మంచికే కదా, కాస్త ప్రేమించడం గురించే కదా చెప్పేది. కాస్త కోపం తగ్గించుకోవాలి. ధ్యానం చేయడం మొదలు పెడితే కోపం అదే తగ్గుతుంది, దానికే ఉంది. పైగా బట్టలు కట్టుకున్నంత మాత్రాన ఏడాది మారిపోదండి. నీతి పథమునందు ఇప్పటి వరకు జరిగిందంతా విడిచిపెట్టేయండి. శార్వరి నామ సంవత్సరంలో ఏం జరిగింది, కరోనా నామ సంవత్సరంలో ఏం జరిగింది, ఇదంతా విడిచిపెట్టేయండి. గత ఏడాది శార్వరి నామ సంవత్సరం అనే కంటే కరోనా నామ సంవత్సరం అంటే సరిపోతుంది. మొత్తం మింగేసింది మహాతల్లి, ఏం మిగలనివ్వలేదు ఎవరికి. ఎవరైనా ఒకళ్ళిద్దరు సుఖపడినా కూడా వందల మంది కళ్ళ ముందు చనిపోతూ ఉంటే, ఎంతోమంది బాధపడుతూ ఉంటే గుండె ద్రవించిపోతుంది కదండి. మనం ఇంట్లో సుఖంగా ఉంటే అందరూ ఉన్నట్టేనా? లేరు కదండి. వాళ్ళందరూ కష్టాలు పడుతూ ఉంటే, ముఖ్యంగా వలస కూలీలు ఎన్ని ఇబ్బందులు పడ్డారండి వలస కూలీలు. వాళ్ళ బాధలు మనం తట్టుకోగలమా? మనం చూస్తే తట్టుకోగలమా? ఆ మహానుభావుడు సినీ నటుడు సోను సూద్ ఎంతోమంది వలస కూలీలను ఆదుకున్నాడండి మహానుభావుడు అండి. మనం నమస్కరించాలండి అటువంటి వారికి. అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందంటే కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. ఏం చెయ్యాలి? గత ఏడాది మనకు కోపం ఎక్కువైంది, ఈసారి తగ్గించుకోవాలి. గత ఏడాది ఖర్చు ఎక్కువైంది, ఈసారి తగ్గించుకోవాలి. గత ఏడాది ప్రేమ తక్కువైంది, ఈసారి పెంచుకోవాలి. ఏదో రకరకాల ప్రయత్నాలు చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా
గత ఏడాది ఏదో మోసాలు చేశాం, చెప్పకూడని అబద్ధాలు చెప్పాం, అవినీతి చేశాం, అనిశ అధికారులకు తెలియకుండా మంచం కింద 4 లక్షలు దాచాం, డిమానిటైజేషన్ నోట్టు మోడీ గారికి దొరకకుండా ఇంకెక్కడో దాచాం, ఏవో రకరకాల తప్పులు చేశామండి. ప్రతి మనిషి ఏవో తప్పులు చేసి ఉంటాడు, అందరూ ఇవే చేశారని నేను అనడం లేదు, కానీ ఏ మనిషి ఏ తప్పులు చేశారో వారికే తెలుస్తుందండి. వారి ఆత్మ మనస్సాక్షి ఎప్పుడూ చెబుతూ ఉంటుంది మనిషికి. ఆ తప్పులు ఏవో జరిగినంతలో జరిగిపోయాయి. ఇక నుంచైనా ఈ సంవత్సరం నుంచైనా ఈ పాపాలన్నింటినీ విడిచిపెట్టి ఈ రోజు నుంచైనా నీతిగా బ్రతికే ప్రయత్నం చేద్దాం. కొత్త బట్టలు కట్టుకుంటే జీవితం మారదండి, నీతిగా బ్రతికితే జీవితం మారుతుందండి. ఇంతకుముందు మనం మాట్లాడేటప్పుడు మనకి కోపం ఎక్కువ అవడం వల్ల మనం చాలామందిని అనగొడని మాటలు అన్నాం. ఎవరో యాచిస్తూ బ్రతుకుతున్నాడు చి అని అసహించుకున్నామండి వాడిని. వాడేం కావాలని యాచిస్తున్నాడు, వాడు జీవితం బాగోలేదు పాపం, నీకంటే డబ్బులు ఉన్నాయి వాడి దగ్గర లేవు పాపం, వాడిని చూసి నువ్వు ఇస్తే 10 రూపాయలు ఇవి లేకపోతే లేదు కానీ ఎందుకు విసుక్కోవాలండి వాడిని చూసి. వాడేం పాపం చేశాడండి, పాపం వాడి దగ్గర లేకనే అడిగాడు కదా. యోగ్యుడై ఉండి అడిగితే అది వేరే విషయం, మనం చెప్పాలి ఏం కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా కాస్త పని చేసుకుని బ్రతకని చెప్పాలి, ఏం పర్వాలేదు. కానీ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి చేతనైతే సహాయం చేద్దాం, లేకపోతే ఊరుకుందాం. చేసేవాడు చేస్తాడు, విసుక్కోకూడదు కదా. మాట నిరుకునందు మార్పు లేక, మన మాటలో ఏమాత్రం మార్పు లేకుండా ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పాం, ఇన్ని రోజులు ఆడిన మాటకి కట్టుబడలేదు, ఎప్పటికైనా కట్టుబడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఒకరికి మాట ఇచ్చామంటే నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం నుంచైనా. అటువంటి మార్పుకి మనం శ్రీకారం చుట్టాలండి. అందున మరొక ప్రార్థన వేడుక ఏదైనా అనుకోండి, తెలుగు పండుగలని తెలుగు సంప్రదాయం ప్రకారమే జరుపుకోవాలండి. మీ పెళ్లి రోజులు, మీ పుట్టినరోజులు, మీ ఇంట్లో జరిగే ఏవైనా కూడా తెలుగు సంప్రదాయం ప్రకారమే జరగాలండి. అది మన నీతి, మన సిద్ధాంతం. మనం ఉగాది పచ్చడి స్వీకరించామంటే ఖచ్చితంగా ఇది ఆచరించి తీరవలసిందే. అందుకని ఉగాది రోజున మనం ప్రత్యేకించి ఒక నినాదంగా, ఒక సంప్రదాయంగా మనం ప్రత్యేకించి గౌరవించవలసింది ఏమిటంటే, మనం తెలుగు వాళ్ళం కాబట్టి, తెలుగుదనాన్ని ఆచరిస్తున్న వాళ్ళం కాబట్టి మన పుట్టినరోజులు, మన పెళ్లి రోజులు అన్నీ కూడా తెలుగు సంప్రదాయం ప్రకారం జరుపుకోవాలి. ఒకవేళ మనకు తెలియదు, రకరకాల వాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి మనకి గుర్తులేదు ఏ రోజున మన పెళ్ళి అయిందో, ఏదో 27వ తేదీయే గుర్తుంది. మీ పెళ్లి ముహూర్తం పెట్టిన పంతులు గారు ఉన్నారు కదమ్మా, ఒక్కసారి ఆయన్ని కలిసి స్వామి ఏ ముహూర్తాన్ని మాకు పెట్టారు, లేకపోతే మీరు పెళ్లి శుభపత్రిక వేసుకున్నారు కదా దాని మీద ఉంటుంది, ఆ రోజును తీసుకుని మాత్రమే మనం తెలుగు పండుగలను ఆచరించాలండి. పైగా మన తెలుగు వాళ్ళ సంప్రదాయం ప్రకారం మనం ఎప్పుడూ కూడా దీపాలని ఆర్పకూడదండి. పుట్టినరోజున దీపాలు వెలిగించాలి కానీ దీపాలు ఆర్పకూడదండి. ఎందుకు చెప్పారు అలాగా, మన సంప్రదాయం ఏమిటి, మన వాడు ఆ చిన్న పిల్ల ఉంది చూడండి ఎదురుకుండా నిలబడి ఉంది, ఆ వయస్సు పిల్లకి కూడా మనం ఇవ్వదగిన సందేశం ఏమిటి అంటే, పుట్టినరోజు నాడు వీడు 4 ఇళ్లలో దీపాలు వెలిగించేవాడు అవ్వాలి కానీ దీపాలు ఆర్పేసే బాపత కాకూడదు అని మన సంప్రదాయం కోరుకుంటుందండి. అందుకని పుట్టినరోజున ఈ ఎన్నో తేదీ అయితే ఒక పుట్టినరోజు అయితే ఒక కొవ్వెత్త, 12 పుట్టినరోజులు అయితే 12 కొవ్వెత్తులు పెట్టి ఉఫ్ఫుమని ఆర్పేయడం, ఇది మన సంస్కృతి కాదండి. ఈ కేకులు కోసి ఆంగ్లంలో కేకలు వేయటం ఇది మన భాష కాదండి, మన సంస్కృతి కాదండి. రకరకాల ఆలోచన మనకి ఆలోచన ఉంటే ఏదో ఒకటి తడుతుంది. కాస్త పల్లెల్లో వారు ఎన్ని రోజులు 12 ఏళ్ళు అయ్యాయి అనుకోండి, 12 కొవ్వెత్తులు పెట్టండి. ఆ 12 కొవ్వెత్తులకి ఆ అబ్బాయినో అమ్మాయినో వెలిగించమని చెప్పండి 12 కొవ్వెత్తులని. వారు వెలిగించలేరు, తల్లి దగ్గరుండి వెలిగించి నాయనా 12 ఏళ్ళు నిండాయిరా అందుకని 12 కొవ్వెత్తులు వెలిగించాను, పెద్ద అయ్యేసరికి మన ఇంట్లోనే కాకుండా కాస్త అందరికీ మేలు చేసే ఉద్యోగం ఏదైనా చేయిరా, ఒక డాక్టర్ అవుతున్నామంటే తుర్రమని అమెరికా పారిపోకుండా కాస్త గుడివాడలో ఉండి గుడివాడ ప్రజలకు సేవ చేయరా అని తల్లి చిన్నప్పుడు చెప్పాలి. మనతో పాటు 4 ఇళ్లలో దీపాలు వెలిగించరా నాయన అని కోరుకోవాలండి. చిన్నప్పటి నుంచి ఇటువంటి సంస్కృతి అలవాటు చేస్తే అది తరతరాలకి అందే అవకాశం ఉంటుంది. చివరిగా ఒక్క పద్యం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఉగాది రోజు రకరకాల పురస్కారాల గురించి, రకరకాల గౌరవాల గురించి చర్చలు వస్తాయి. ప్రభుత్వం వారు ఉగాది పురస్కారాలు ప్రకటించారట, మాకు రాలేదు, వారికి ఎవరికో ఇచ్చారు అని అనుకుంటామండి. ఈ పురస్కారాలే కాదండి, గౌరవాలు కూడా నాకు దక్కలేదే వాడికి దక్కిందే అని మనం చాలా అసూయపడుతూ ఉంటామండి. ఈ పురస్కారాల గురించి, గౌరవాల గురించి రకరకాల వ్యక్తులను మనం కాకాపడుతూ ఉంటామండి. కాకాపట్టడం అంతా మీ అందరికీ తెలుసు, వారిని వీరిని బతిమాలుతూ ఉంటాం, ఈసారి నాకు వచ్చేలా చేయండి, ఈసారి నాకు వచ్చేలా చేయండి. ఈ కాకాపట్టవలసిన అవసరం లేదు. ఒక చిన్న పద్యం చెప్పి దీనికి పరిష్కారం చెప్పుకుందాం. కాకాపట్టగయున్న రావట కదా కాన్కల్ పురస్కారములు. చివరి పద్యంగా మా నాన్నగారు పద్యం చెబుతున్నా, ఎంతైనా నా స్వార్థం నాది ఆయన అంటే నాకు విపరీతమైన అభిమానం. చక్కగా తేలికపాటి పద్యాల్లో చెబుతాడు. కాకాపట్టగయున్న రావట కదా కాన్కల్ పురస్కారములు, కాకాపట్టగ సిద్ధమే ఎవరి కాళ్ళన్ పట్టుకొమ్మందువో, ఈ కామందుల మంత్రి పీఠములకే ఏ నిల్కడల్లేవు, నే కాకాపట్టెద నిన్ను మోకాంక్షలుడుగన్ కైలాస శైలాధిప.
ఆశ్చర్యకరమైన తత్వాన్ని చిన్న పద్యంలో ఇష్టదైవం అనే పుస్తకంలో మా నాన్నగారు చెప్పారండి. ఎవరినో ఒకరిని కాకాపడితే కానీ పలానా ఉద్యోగం రాదు, ఎవరినో ఒకరిని కాకాపడితే కానీ పలానా పదవి దక్కదు, ఈ కాకాపట్టడితే తప్ప ఏమీ దొరకదు అన్నట్టుగా ప్రపంచంలో అందరూ చెబుతున్నారే. ఈ రోజుల్లో ఇదంతా సహజం, ఈ రోజుల్లో ఇదంతా సహజం అంటున్నారే. ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకుని ఎందుకండి ఒకరిని కాకాపట్టాలి, ఎందుకండి ఒకరిని కాకాపట్టాలి? ఒక పురస్కారం కోసమో, ఒక గౌరవం కోసమో, ఒక ఉద్యోగం కోసమో మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ కాళ్ళకు మనం నమస్కారం చేయాలా? పెద్దవాళ్ళు అయితే చేస్తాం, దాని గురించి కాదు. కానీ మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి ఒక గొప్ప పండితుడు అయ్యుండి వారి ముందు మనం ఎందుకండి తక్కువ అవ్వాలి? శ్రీకృష్ణదేవరాయల కాలంలో కవులకి పండితులకి ఎంతటి గౌరవం దక్కిందండి. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా మను చరిత్ర రచించిన అల్లసాని పెద్దనని తన భుజాల మీద మోసుకుంటూ పల్లకిలో తీసుకువెళ్ళాడు కదండి. కవులు పండితులు ఆ గౌరవాలను కోరుకోవాలండి, ఆ గౌరవాలను కోరుకోవాలి. కేవలం కవులు పండితులే కాదు, మన నిత్య జీవితంలో కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు, నాకు ఇంకా ప్రమోషన్ రాలేదు, నాకు ఇంకా ప్రమోషన్ రాలేదు, పై వారిని కాస్త కాకపడదాం, వారిని ఏదో కాస్త లాగితే ఉద్యోగం వస్తుంది, ఇవన్నీ తాత్కాలికమైన పరిష్కారాలండి, పెద్ద పరిష్కారాలు కాకపట్టగై ఉన్న రావట కదా కాంకల్ పురస్కారములు. సరే కాకపడితే కానీ రాదంటున్నారు కదా, కాకపట్టగ సిద్ధమే. ఎవరి కాళ్ళను పట్టుకోమందువో, ఎవరి కాళ్ళు పట్టుకోమంటావమ్మా లలితాదేవి, నువ్వే చెప్పమ్మా, మా నాన్నగారు అడుగుతున్నారు భక్తుల రూపంలో, ఎవరి కాళ్ళు పట్టుకోమంటావో చెప్పు. ఈ కామందుల మంత్రిపీఠములకే ఏ నిలకడలు లేవు. ఈరోజు రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాం వార్తల్లో. రాత్రి మనం పడుకునే లోపు పొద్దున లేచేసరికి ఓ ప్రభుత్వం కూలిపోతుంది, మరో ప్రభుత్వం ఎక్కేస్తోంది పైకి. ఈ పదవులు ఎంతకాలం ఉంటాయో ఎవరికీ తెలియదండి. ఈరోజు ఉన్న పదవి సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు, అసలు సాయంత్రం ఖాళీగా ఉన్నవాడు పొద్దున అయ్యేసరికి మంత్రి అవ్వచ్చు. ఎవరు మంత్రి అవుతారో, ఎవరు తండ్రి అవుతారో మనకేం తెలుసండి? ఒక్కసారిగా జాతకాలు మారిపోతాయండి, ఏమిటో మనకు తెలియదండి ఆ విశేషం. అందుకని అవే నిలకడలేని పదవులు. మరి వాళ్ళనేం బ్రతిమాలతామండి? అంటే రాజకీయ నాయకులనే కాదు, ఒక మనం పనిచేస్తున్న ఆఫీసులో ఒక పై ఉద్యోగి ఉన్నాడు, ఆయన బ్రతిమాలడం ఎందుకు? బ్రతిమాలవలసింది ఎవరిని, కాకపట్టవలసింది ఎవరిని? అసలు వీరు మంత్రి అవ్వాలని, వీరికి ప్రమోషన్ రావాలని, ఇతను ప్రవచనకర్త కావాలని, ఇతను ఉపాధ్యాయుడు కావాలని, ఇతడు సైనికుడు కావాలని నిర్ణయించేదేవండి? ఆదిపరాశక్తి కదా. మనం కాకపట్టదలుచుకుంటే ఎవరిని కాకపట్టాలండి? ఆదిపరాశక్తిని కాకపట్టాలండి. నే కాకపట్టేది నిన్ను కాంక్షలుడు గన్ కైలాస శైలాధిప, అయితే నేను నిన్ను కాకపడతానయ్యా, కానీ దేనికో తెలుసా, ఈ కోరికలు వదిలించవయ్యా అని కాకపడతాను అని చెబుతున్నారు. అంటే మనం కూడా రకరకాల కోరికలు కొడుతూ ఆయన కాకపట్టకూడదండి. ఈ కోరికలన్నీ ఉంటూనే ఉంటాయి స్వామి, ఈ 30 కోరికలు తీర్చిన కొద్దీ కొత్త కష్టాలు వస్తాయి, కొత్త కోరికలు వస్తూనే ఉంటాయి. ఈ మాయలో నేను పడలేను స్వామి, నీకు నమస్కారం చేస్తాను. ఈ మాయలో నేను ఇరుక్కోకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా నా జీవితం గడిచిపోయేలా చేయి స్వామి అని మనం భగవంతుణ్ణి కోరుకుంటే, అందరికీ ఆదిపరాశక్తి అయిన అమ్మవారిని మనం ప్రార్థన చేస్తే, ప్రత్యేకించి ఎవరిని మనం కాకపట్టవలసిన అవసరం లేదండి. నిత్యం మన నమస్సులో మనం స్మరణ చేస్తే ఆవిడ మొత్తం చక్రం తిప్పుతుందండి, చక్రం తిప్పుతుందండి. నీకు అనుకూలంగా మారిపోతుంది ప్రపంచం, అందులో ఏ సందేహం లేదు. కానీ మనకు అంతే పట్టుదల ఉండాలండి. విడిచిపెట్టకూడదండి అమ్మవారి కాళ్ళు, విడిచిపెట్టకూడదండి, ఆవిడ ఊపిరి సెలపన ఇవ్వకూడదండి. అంత తీవ్రంగా నామస్మరణ చేయాలండి. ఎవరైతే అంత నామస్మరణ చేస్తారో వారి జీవితంలో కష్టాలు సుఖాలు తట్టుకునే విధంగా భగవంతుడు వారికి చక్కని శక్తియుక్తులను ఇస్తాడు అని ఈరోజు నా ప్రవచనం సారాంశంగా మీకు అందరికీ అందించే ప్రయత్నం చేశాను. ఇంతమంది ఉన్నారు కాబట్టి 3 రోజులు ఏదో నాకు ఉన్న ఓపిక మేరకు, నాకున్న నేను చదువుకున్న సాహిత్యం ఆధారంగా 3 రోజుల ప్రవచనం చేశాను. ఒకే ఒక్క చిన్న కోరిక ఉంది, ఒక్క శ్లోకం అండి. భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయండి, మొత్తం చదివేద్దాం, కంఠస్థం చేద్దాం, ఇవన్నీ వదిలేయండి. ఒక్క శ్లోకం, రోజుకి ఒక్క శ్లోకం అర్థంతో సహా చదువుకుని ఆ అర్థంలో ఏం చెప్పారో అది మన నిత్య జీవితంలో మనం ఆచరించే ప్రయత్నం చేద్దామని. సనాతన ధర్మం పట్ల, హిందుత్వం పట్ల మీ అందరికీ ఉన్న అభిమానాన్ని, భయంకరమైన మహమ్మారి జీవితాలను మింగేస్తూ ఉన్నా కూడా అశేషంగా వచ్చి నన్ను విశేషంగా ఆశీర్వదించిన మీ అందరికీ పదే పదే నమస్కరిస్తూ, 3 రోజులుగా నేను చేసిన ప్రవచనం ఒక్క శాతమైన సఫలీకృతమైందని, తారణా బ్రహ్మరాక్షసుడి కుమారుడిగా, గరికిపాటి నరసింహారావు గారి కుమారుడిగా మీరందరూ నా మీద పెట్టుకున్న అంచనాలు 1% నిరూపణ అయ్యాయని భావన చేస్తున్నాను. అలా చేస్తే గనక నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా తల్లిదండ్రులు ధన్యులు. స్వస్తి.